ప్రకటన గ్రంథం 19:6 రెవల్యూషన్ చాప్టర్ 19:6 and as the voice of many waters and as the voice of mighty thundering saying alleluia, for the Lord God omnipotent reigneth. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాకనుడ, మహోన్నతుడ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రం ప్రభు నాయన. మరొకసారి యొక్క విశ్రాంతి దినమున మీ సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములు. మీరు మాతో ఉన్నారు ప్రభు నాయన, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు సర్వంతర్యామి అయి ఉన్నారు, సర్వం ఎరిగిన దేవుడై ఉన్నారు, సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నారు ప్రభు. ఈ దినాన మీరు దేవుడుగా ఉన్నటువంటి ఆ క్యారెక్టరిస్టిక్స్ని ప్రభు మేము ధ్యానం చేయనింటుండగా మీ యొక్క బలమైన వాక్యము శక్తి ప్రత్యక్షత దిగివచ్చును గాక. మీరేమిటో ప్రభు మాకు తెలియజెప్పినట్లుగా నాయన మీ కృప చూపమని వేడుకుంటూ ఉన్నాం. లోతైన విషయాలు ప్రభు బయటికి తీసుకురండి నాయన. మీ నామకు మహిమ కలిగినట్టుగా ఆరాధన జరిగించండి. మీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరి చేత మీరే మాట్లాడండి నాయన, బలపరచండి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పడం ప్రభా, నన్ను కూడా బలపరిచి మీరు మయం పొందమని దీవించినది మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభు అనే శ్రీస్నామంలో కుడివచ్చిన మీకు అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో గత 2 వారాలుగా మనం 2-3 వారాలుగా ఆయన యొక్క ఈ 3 ఓమ్నీస్, ఓమ్నీ సైంట్, దెన్ ఓమ్నీ ప్రెసెంట్, దెన్ ఓమ్నీ పొటెంట్, ఈ విషయాలు దేవుని గురించినటువంటి గుణగణాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆమేన్. ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వ్యక్తే దేవుడిగా పిలువబడతాడు, దేవుడు అవుతాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ 3 లోకంలో ఎవరికున్నాయబ్బా అని ఆలోచన చేస్తే కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నాయి, ఇంకెవరికి లేవు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ 3 గుణగణాలు కూడా ఏదైతే ఉన్నాయో అవి సమ్టైమ్స్ తన వధువులోని కూడా వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ ది రెవల్యూషన్ రివీలింగ్. ఈ 3 దేవుని యొక్క గుణగణాలు ఏవైతే ఉన్నాయో వధువులో కూడా కనిపిస్తూ ఉంటాయి. అందుకే మనం చూస్తాం ఉడతలు కలుగును గాక అంటే ఉడతలు కలిగాయి. సృష్టికర్త ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు నీకేం కావాలో చెప్పాను అన్నాడు, ప్రిసైజ్గా చెప్పాను అన్నాడు. అవునా? ఆమేన్. నేను చాలాసార్లు నేను చూసి ఉన్నాను, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఆజోతిలో కనబడని అన్నట్టుగా మన సహోదరుడు కూడా వేరే చోటికి వెళ్ళిపోయి ఉన్నాడు. నేను చాలాసార్లు దాన్ని చదివి ఉన్నాను. ఏమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ 3 ఓమ్ని
అంటే ఈ గ్రీక్ లాంగ్వేజ్లో వాటిలో ఓమ్ని అని అంటే ఓమ్ని సైంట్, ఓమ్ని అంటే ఆల్, సర్వం, ఓమ్ని 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 సర్వం, సర్గం ఎరిగినవాడు, సర్వం సర్వ ప్రదేశంలో ఉండువాడు, సర్వంతర్యామి, లేదా సర్వశక్తిమంతుడు. ఓమ్ని ఓమ్ని సైంట్, ఓమ్ని ప్రెజెంట్, ఓమ్ని పోటెంట్. ఆమేన్, హల్లెలూయా. సో ఇందాక చదివిన మాటలు మనం చూసినట్టయితే అక్కడ ఇంగ్లీష్లో క్లియర్గా ఫర్ ద లార్డ్ గాడ్ ఓమ్ని పోటెంట్ రెయినెత్. ఓకే, సో అధికారి సర్వాధికారి అని రాయబడింది తెలుగులో, బట్ ఓమ్ని పోటెంట్ సర్వశక్తిమంతుడైన, లేదా ఆల్ మైటీ సర్వశక్తిమంతుడు, ఓమ్ని పోటెంట్. ఓకే, సో అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు లేదా సర్వశక్తిమంతుడైన ప్రభువునగు మన దేవుడు ఏలుచు ఉన్నాడు. ఆమేన్. సో పరిశుద్ధ గ్రంథము క్లియర్గా ఆయన ఓమ్నిపోటెంట్ అని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తున్నది, క్లియర్గా, వెరీ క్లియర్గా. ఆమేన్, దేవునికి స్తోత్రం కలిగినగాక. అలాగే చూసినట్టయితే ప్రకటన 16:7 చూసినట్టయితే, అండ్ ఐ హర్డ్ అనదర్ అవుట్ ఆఫ్ ది ఆల్టర్ సేమ్, ఈవెన్ సో లార్డ్ గాడ్ ఆల్ మైటీ, ట్రూ అండ్ రైచియస్ ఆర్ థై జడ్జ్మెంట్స్. అవును ప్రభువా, దేవా సర్వాధికారి, సర్వాధికారి అక్కడ ఇంగ్లీష్ లో ఆల్ మైటీ అని రాయబడింది. ఆమేన్. సో అండ్ ఐ హర్డ్ అనదర్ అవుట్ ఆఫ్ ది ఆల్టర్ సే, ఈవెన్ సో లార్డ్ గాడ్ ఆల్ మైటీ. ఆల్ మైటీ అంటే సర్వశక్తిమంతుడు, మైటీ, ఆల్ మైటీ సర్వశక్తిమంతుడు. ఆమేన్. సో సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ ఓమ్నిపోటెంట్ అంటే ఏమిటి అసలు? వాట్ ఈజ్ ఓమ్నిపోటెంట్? జాగ్రత్తగా గమనించాలి. ఓమ్నిపోటెంట్ అంటే అన్లిమిటెడ్ పవర్ కలిగిన వ్యక్తిని ఓమ్నిపోటెంట్ అంటారు. అన్లిమిటెడ్ పవర్, సపోజ్ ఒకవేళ మనం పని చేయగలిగితే ఒకరోజు రెండు రోజులు చేస్తాం, మూడో రోజు మన పని అయిపోతుంది. ఇంకొంతమంది 4-5 రోజుల వరకు చేస్తారు కంటిన్యూస్గా, ఇంకోమంది వారం వరకు చేస్తారు, ఆ తర్వాత పడిపోతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పడిపోకుండా అలాగే ముందుకెళ్ళగలిగేవాడు ఓమ్నిపోటెంట్. ఆయన శక్తికి అవధులు లేవు, ఆయన శక్తికి పరిమితి లేదు. ఎంతసేపు అయినా ఆయన అలాగే చేయగలుగుతాడు ఏదైనా సరే. ఆయనకు బ్రేక్ అన్నది అవసరం లేదు. యాక్చువల్లీ మనం అలసిపోయి ఎలాగైతే నాకు బ్రేక్ కావాలని బ్రేక్ తీసుకుంటాం, ఆయనకు బ్రేక్ అవసరం లేదు. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన అలసిపోలే కులకడానికి, కునికిపోవడానికి. ఆయన అలసిపోలే నిద్రపోవడానికి. ఆయనకు బ్రేక్ అవసరం లేదు. బ్రేక్ తీసుకున్నవాడు దేవుడు కాదు, బ్రేక్ తీసుకున్నవాడు ఓమ్నిపోటెంట్ కాజాలడు. అర్థమవుతుందా? బ్రేక్ తీసుకున్నవాడు, వాయిస్ రికార్డ్ పెట్టినావా మిక్సర్లో? బ్రేక్ తీసుకున్నవాడు ఓమ్నిపోటెంట్ కాజాలడు. అన్లిమిటెడ్ పవర్, అన్లిమిటెడ్ ఆలోచన చేసే శక్తి, అన్లిమిటెడ్గా జీవించే శక్తి, అన్లిమిటెడ్గా కంట్రోల్ చేసే శక్తి. ఓమ్నిపోటెంట్ అంటే తాను తన ముందున్న సమస్తాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగిన వాడు ఓమ్నిపోటెంట్. అంటే తాను కంట్రోల్లోనే ఉంటాడు, అట్ ది సేమ్ టైం తన ముందున్న సర్వ సృష్టి తన ఆధీనంలో తన కంట్రోల్లో ఉంటుంది. తనకు ఉన్న శక్తి కిందనే ప్రతిదాన్ని ఆయన కలిగి ఉంటాడు. అతడు ఓమ్నిపోటెంట్ అయి ఉన్నాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం కలిగినగాక. అయితే లేఖనాలు మనకు చాలా చక్కగా ఆయన యొక్క శక్తి గురించి మనకు వివరిస్తూ ఉన్నాయి. యూనో జెనిసిస్ 18:14 ఎప్పుడైతే అబ్రహాము దగ్గరకు వచ్చిన తర్వాత అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు, నేను నీకు ఒక బిడ్డను దయచేస్తాను అని అన్నప్పుడు శారా లోపల నవ్వుతుంది. శారమ్మ లోపల నవ్వినప్పుడు బయట దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి 18:14, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిన్నయ కాలమందు నీ యొద్దకు తిరిగి వస్తాను. నేను ఖచ్చితంగా మరలా ఈ టైంకి నీ యొద్దకు వస్తాను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుతాడు. ఈ వచనంలో ఫస్ట్ లో చూసినట్టయితే యెహోవాకు, ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? చాలా కష్టమైన పని ఏమైనా ఉందా ప్రభువుకి?
యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సర్వసృష్టిలో యెహోవా పలానా పని చేయలేకపోయాడు అని ఏమైనా ఉన్నదా? ఈ పనిని యెహోవా చేయలేడు అని ఏదైనా ఉన్నదా? ఆమేన్. సమస్తమును చేయగలిగిన వాడు, హీజ్ ఓమ్నిపోటెంట్. సర్వసృష్టిలో ఓమ్నిపోటెంట్ అని పిలువబడగలిగిన వాడు యేసుక్రీస్తు తప్ప ఇంకా వేరే దేవుడు లేడటి పరిస్థితిలో. ఆమేన్. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ రోజున. ఆయన ఓమ్నిపోటెంట్ ఎలా అయితే ఓమ్నిపోటెంట్ చూపించుకున్నాడు, ఏ క్యారెక్టరిస్టిక్స్తో ఆయన తనను తాను చూపించుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అదేవిధంగా యెషయా గ్రంథం 46:9 చూసినట్టయితే, 9:10 చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొని, దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. ఇంకా మాటలు చెప్పాలంటే, నేను ఓమ్నిపోటెంట్ అయి ఉన్నాను, నన్ను పోలిన ఓమ్నిపోటెంట్ ఇంకొకడు లేడు. నేను సర్వశక్తిమంతుడనై ఉన్నాను, నన్ను పోలిన సర్వశక్తిమంతుడు ఇంకొకడు లేడు. నేనే దేవుడని ఇంకొక దేవుడు లేడు. అన్యులు ఏమంటారు? అందరు దేవుళ్ళే. అవునా? అన్యులు ఏమంటారు? అందరు దేవుళ్ళే. అక్కడ ఇక్కడ మొక్కుతారు, మళ్ళీ వచ్చి చర్చ ముందు పోగానే యేసుక్రీస్తుని మొక్కుతారు. అవునా? ఎందుకు అందరు దేవుళ్ళు ఎట్లా అవుతారు? అవతల వాడు ఓమ్నిపోటెంట్ కాదు కాబట్టి ఎవడు లేడు, నేనే దేవుడని చెప్పుకునే ధైర్యం కూడా లేదు అవతల వాడికి. కానీ ఇవతల ఉన్నవాడు ఓమ్నిపోటెంట్ కాబట్టి, నిజమైన దేవుడు కాబట్టి ఆయన ధైర్యంగా చెప్తూ ఉన్నాడు, నేను తప్ప వేరే దేవుడు లేడు. ఒకవేళ ఉండింటే దేవుడికి ఐడియా ఉండేది, ఇదో ఇంకొకడు ఉన్నాడు నాలాగా అక్కడ అని చెప్పేసి. మరి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను తప్ప వేరే దేవుడు లేడంటే ఆయన తప్ప సర్వశక్తి మంత్రుడు ఇంకొకడు లేడు, సర్వ సృష్టిలో లేడు, ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. నా ఆలోచన నిలుచుననియు నా ఇష్టం వచ్చినట్టు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు. జాగ్రత్తగా రండి, మాటలు చెప్పుకొనుచు. ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ మాటల్లో మీరు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. పైన చదివిన ఆ మాటలు చూస్తే, నా చిత్తమంతయు నెరవేర్చుకునేది, నా ఇష్టం వచ్చినట్టు చేసుకునేది ఓమ్నిపోటెంట్. ఆమేన్. అవునా? ఆ తర్వాత కింద వచనం, ఆది నుండి కలగబోవు వాటిని తెలియజేయచ్చు ఉన్నాను. అంటే ఆదిలోనే అంతా నెరిగిన దేవుడు ఓమ్నిసైంట్ అయి ఉన్నాడు. ఆయన పైన ఓమ్నిపోటెంట్ అయి ఉన్నాడు, ఇప్పుడు చదివిన దాంట్లో ఓమ్ని సైంట్ అయి ఉన్నాడు. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరిగిన వాటిని తెలియజేస్తున్నాను. అంటే పూర్వకాలంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, ఓమ్ని ప్రెసెంట్ అయి ఉన్నాడు ఆయన. సో ఓమ్నిపోటెంట్, ఓమ్ని సైంట్, ఓమ్ని ప్రెసెంట్. దేవుని స్తోత్రం కలిగిన గాక. మూడు గుణాలను కలిగిన దేవుడు ఆయన మాత్రమే నా ఇష్టం వచ్చిన దానిని, నా చిత్తాన్ని నేను నెరవేర్చుకుంటాను అంటూ ఉన్నాడు ఆయన. ఆమేన్. సో కేవలం సర్వశక్తి కలిగిన వాడు మాత్రమే, సర్వాధికారము కలిగిన వాడు మాత్రమే అలాగున చెప్పగలిగే దమ్ము ధైర్యాన్ని కలిగి ఉంటాడు. అలా లేనివాడు అలా చెప్పుకోలేడు, అలా తనను తాను చూపించుకోలేడు ఎట్టి పరిస్థితుల్లో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎట్లా ఉన్నదంటే, ఒక కంపెనీకి ఓనర్ ఉన్నాడు అనుకుందాం, ఓ బిజినెస్కి ఓనర్ ఉన్నాడు అనుకుందాం. ఆ బిజినెస్కి ఓనర్ ఎవరు? ఆయనే. ఓకే, ఇంకా వేరేవాడు ఓనర్ లేడుగా, ఒక్కడే ఓనర్ ఉంటాడు. అవునా? ఓనరు ఒక్కడే ఉంటాడు. అవతలి వాడు ఓనర్ కాదు కాబట్టి నేను ఓనర్ అని చెప్పుకోలేడు. ఈయన ఓనర్ కాబట్టి ఖచ్చితంగా చెప్పుకుంటూ తిరుగుతాడు, నేను ఓనర్ని దానికి, నేను బాస్ని దానికి, నేను బాస్ని దానికి, నేనే బాస్ని, ఇంకెవరు లేడు అక్కడ, నేను చెప్పిందే ఈయన కంపెనీలో, నేను చెప్పిందే మీరు చేయాలా, నేనే బాస్ని అయినాను, నా ఇష్టం వచ్చినట్టు నా కంపెనీలో నేను చేసుకుంటాను, నేను చెప్పింది ఖచ్చితంగా చేయాలా, నా ఇష్టం ఏదైనా జరిగించుకుంటాను. అవతల వాడు, వాడు బాస్ కాడు కాబట్టి ఏమి చెప్పలేడు, ఏమి చేయలేడు, ఏమి జరిగించలేడు, వాని ఇష్టం ఏమి నడవదు అక్కడ. ఏమే
ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు, వేరే వాళ్ళు చెప్పడం లేదు. దాని అర్థం ఏంటి? ఈయననే అసలైన ఓనర్ అయి ఉన్నాడు, ఈయననే అసలైన శక్తివంతుడు అయి ఉన్నాడు, ఈయన తన ఇష్టానుసారంగా జరిగిస్తానని, ఆది నుంచి జరిగే సంగతులు చెప్తూ ఉన్నానని, నా చిత్తము నెరవేర్చుకునేదనని. అసలైన ఓనర్ దేని మీద? సర్వం మీద. ఇంకెవరు లేడు అక్కడ? సర్వం మీద అసలైన ఓనర్. ఆమేన్. యెరూషలేములో ఆ యొక్క యెరూషలేము ఆలయం పైకి తీసుకుని వెళ్ళి లోకాన్నంతా చూపించి, ఇదిగో ఒకసారి నాకు నమస్కారం చేయి, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అని అంటే ఆయన మనసులో నవ్వుకుంటచ్చు. అవునా? వీడు ఒకటి పిచ్చోడు, ఏం మాట్లాడుతాడో తెలీదు, ఏం మాట్లాడుతాడో వాడికే తెలీదు. అవునా అండి? దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇది నా ఫోన్ అండి ఇది. అవునా? మీరు నా ఫోన్ మీ చేతిలో పెట్టుకొని నమస్కారం చేయి, నేను నీకు ఫోన్ నా ఫోన్ నీకు ఇచ్చేస్తా అంటే నేనేమనుకుంటా, పిచ్చోడ నా ఫోన్ నీ చేతిలో పెట్టుకొని మళ్ళీ నాకు ఇస్తానని చెప్పేసి అంటూ ఉన్నా. సర్వము సృజించింది ఆయన, సర్వము ఆయనకు చెందింది, ఆయనకు చూపించి నువ్వు నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తారంటే మనుషులు ఏమనుకోవాలి? ఈయనంత ఎర్రి పప్ప, ఇంకొకటి లేడు. ఆడు తెలిసి మాట్లాడుతున్నాడో తెలవకుండా మాట్లాడుతున్నాడో అర్థం కావడంలే. అవునా? దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఇంకొకరిని మొక్కడమేంటి? బుద్ధిని మాట్లాడుతున్నాడో లేదో అర్థం కావడంలే. నేనేమంటానంటే దయ్యానికే దయ్యం పట్టి ఉంటుంది, అందుకని మాట్లాడుతున్నాడు వాడు. యాక్చువల్లీ సాతానికే సాతాను బట్టి దయ్యం పీడిస్తుంది వాడిని, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు వాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా ఇచ్చువాడు దేవుడై ఉన్నాడు. సమస్తము ఆయనది, లోకమంతా ఆయనదే, సర్వ సృష్టి ఆయనదే, ఆయన కొరకు ఆయన వలన ఆయన చేత నిర్మించబడి ఉన్నాయి సమస్తము కూడా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. కీర్తనలు 115:3. కీర్తనలు 117:3. మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయిచు ఉన్నాడు. ఆమేన్. మా దేవుడు ఆకాశం అందున్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా సమస్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆయన తనకిష్టం వచ్చినట్లుగా జరిగించేవాడు ఓమ్నిపొటెంట్ అయి ఉన్నాడు. ఆమేన్. జాగ్రత్త గమనించండి. దేవుడు సృజిస్తున్నాడు, సాతానుడు పాడు చేస్తున్నాడు. అవునా? దేవుడు సృజిస్తున్నాడు, సాతానుడు పాడు చేస్తున్నాడు. దేవుడు ప్రజలను రక్షిస్తున్నాడు, సాతానుడు పాడు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది గాక. కానీ సృజించువాడు ఆయన మాత్రమే ఉన్నాడు, ఇంకెవడో సృజించజాలడు. ఒకవేళ సృజించగలిగిన శక్తి వేరే వాడికి ఉండింటే వాడు కూడా వేరే సృజించేవాడు. ఏమేన్? అప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరు ఓమ్నిపొటెంట్లు అయ్యేవారు. అవునా? కానీ సృజించింది దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే. ఇంకా వేరే ఎవడు సృజించే పరిస్థితిలో లేడు అంటే దాని అర్థం ఈయన ఒక్కడే ఓమ్నిపొటెంట్ అయి ఉన్నాడు. ఇంకా లోకల్లో ఎవడు లేడు ఓమ్నిపొటెంట్. ఈయనకు ఆపోజిట్లో దేవుడు అనేవాడు ఎవడు లేడు. ఈయన శక్తిని ఎదుర్కొని నిలబడగలిగేవాడు ఎవడు లేడు. ప్రైజ్ ది లార్డ్. ఈయననే సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా యెషయా 51:11 ఆయన అంటూ ఉన్నాడు, నిష్ఫలముగా నా యొద్దకు మరలక, ఈయన నేను పంపించిన వాక్యము నిష్ఫలముగా నా యొద్దకు మరలక, అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చుచు నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ప్రపంచంలో దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నాయి. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, దేవుని వాక్యం ఎప్పుడైతే నా వాక్యం బయలువెళ్తుందో నేను చెప్పిన కార్యాన్ని చేసే వస్తుంది. అది అంటే వాక్యము ప్రతి దాన్ని జరిగిస్తుంది. దేవుని మాటలో శక్తి ఉన్నది, దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. ఏం శక్తి అది? ఏం శక్తి అది? సర్వశక్తి ఉన్నది. ఏదో కొద్దిగా శక్తి కాదు, కొద్దిగా చేసేది కాదు, ఇంత మాత్రం చేయగలుగుతారు కాదు, అయ్యో ఈ లెవెల్లో చేయగలుగుతారు కాదు, ఎంతైనా అన్లిమిటెడ్ పవర్, ఎంతైనా చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడైనాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. లోకంలో చాలా శక్తులు ఉన్నాయి. ఐమీన్ కరెంట్ ఉంది, బ్యాటరీ ఉంది, అవునా, అటామిక్ పవర్ ఉంది. అలా 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 వెళ్తే చివరిగా ఉన్న పవర్ ఏంటి? హై పవర్ ఏంటి? న్యూక్లియర్ పవర్. దానికి మించిన పవరు ఇక లేదు. ఇక అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ న్యూక్లియర్ పవర్ కొరకు గొడవలు పెట్టుకుంటున్నాయి, తన్నుకుంటూ ఉన్నాయి. ఆ న్యూక్లియర్ పవర్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళని చూసి మిగతా వాళ్ళు భయపడుతూ ఉన్నారు. దట్ ఇస్ అ రీజన్ నార్త్ కొరియా నిన్నొక్త అంటే ఈ ఆయన నొక్త అంటే మామూలు విషయం కాదు, నొక్కినాడనుకో దేశాలు నాశనం అయిపోతాయి.
అంత అద్భుతమైన శక్తి కలిగినటువంటిది న్యూక్లియర్ పవర్. ఆమేన్. సో అది హయ్యెస్ట్ పవర్, అది అది భయంకరమైన శక్తి అది. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. సో లోకంలో కూడా ఈవెన్ ఆత్మీయంగా కూడా చాలా శక్తులు ఉన్నాయి, అనేకమైన సాతాను శక్తులు ఉన్నాయి, కొద్దిగా శక్తితో పనిచేసేవి ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన మనకందరూ తెలిసిన విషయమే, సాతానుడు మనలాంటి మానవుడు కాదు, వాడు కూడా ఒక దేవదూత అయినాడు, వాడికి కూడా శక్తి ఉన్నది, వాడు చాలా కార్యాలు చేయగలుగుతాడు. అయితే జాగ్రత్త గమనించాలి, వాడు ఒక బ్యాటరీ లాగానో, ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ లాగానో, ఒక చిన్న కరెంటు లాగానో, ఇంకా ఏదో ఒకలాగా ఒక ఆటోమిక్ లాగానో, కానీ వాడు న్యూక్లియర్ పవర్ మాత్రం కాదు. ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ పవర్ ఎవరైనారంటే ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు మాత్రమే అయినారు. యెహోవా దేవుడు మాత్రమే న్యూక్లియర్ పవర్ అయి ఉన్నాడు, దానికి మించిన పవర్ లేదు. అందుకే లోకంలో ఉన్న వారందరూ కూడా ఆ పవర్ కావాలని, ఆ దేవుడు కావాలని, యేసుక్రీస్తు కావాలని, ఆ శక్తి కావాలని, క్రైస్తవులందరూ కూడా మెజారిటీగా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఆ శక్తి కొరకు పోరాడుచూ ఉన్నారు. ఆ శక్తి ఉన్నవాడు ఏమైనా చేయగలుగుతాడు. ఏమేన్. ప్రాణ గ్రంథంలో ఉన్న ఇతర సాక్షులను చూడండి, వారికి ఆ శక్తి ఉంది, వారు ఏమైనా చేయగలుగుతున్నారు. ఆకాశం నుంచి వడగండ్లను కురిపిస్తూ ఉన్నారు. ఏమేన్. అగ్నిని కురిపిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ శక్తి ఉన్న మోసే ఎన్నో కార్యాలను చేశారు ఐగుప్తు దేశంలో. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఓమ్నిపోటెంట్ శక్తి, ఆ శక్తిని కలిగి ఉండనట్లుగా అనేకులు ప్రయత్నం చేస్తున్నారు, అనేకులు ప్రయత్నం చేస్తున్నారు. ఏమేన్. కానీ బుద్ధి కలిగిన వారి దగ్గరనే న్యూక్లియర్ పవర్ ఉంటుంది. ఎవడైతే జ్ఞానం కలిగి సంపాదించుకుంటాడో వాని దగ్గరనే న్యూక్లియర్ పవర్ ఉంటుంది. ఎవడికి పడితే వాడికి న్యూక్లియర్ పవర్ రాదు. అలాగనే జ్ఞానము కలిగి వాక్యోపదేశము చేసుకొని వాక్యాన్ని ధ్యానించి భక్తి శ్రద్ధలతో ఉన్న వారికి మాత్రమే ఈ న్యూక్లియర్ పవర్ వారి దగ్గర మాత్రమే ఉంటుంది. ఎవడికి పడితే వాడికి అది రాదు ఎట్టి పరిస్థితుల్లో. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సో దేవుడు అంటే ఏమైనా చేయగలుగుతాడు. అలా ఏంటండి, దేవుడు అంటే ఏమైనా చేయగలుగుతాడు. ఎనీథింగ్. ఆయన చేయలేంది ఏది లేదు. ఉందా, ఏదైనా ఉందా? ఉంది. దేవుడు చేయలేని ఉన్నాయి. ఆమేన్. దేవుడు చేయలేని విషయాలు ఉన్నాయి. దేవుడు అబద్ధం ఆడజాలడు. దేవుడు చెడు కార్యము చేయజాలడు. దేవుడు తన గుణానికి విరుద్ధంగా పోయి అనీతి కార్యాలు చేయజాలడు. వాక్యంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. అన్నీ చేయగలుగుతాడు, కొన్ని చేయలేడు. ఇప్పుడు ఇవి చేయలేడు కాబట్టి దేవుడు కాదనడానికి లేదు. దేవుడు తన శక్తికి లోపడే అన్ని కార్యాలు చేస్తాడు. ఆ శక్తి చెడు కార్యాలు చేయకుండా ఆపుతుంది యాక్చువల్లీ. సో అప్పుడు అది ఓమ్నిపొటెంట్ శక్తి అవుతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. లేదంటే ఎటు పడతాడు, నాశనం చేసుకుంటా ఆశ్రదించుకుంటా నాశనం చేసుకుంటూ పోతే దేవుడు ఎట్ అవుతాడు. ఆమేన్. ఒక సిస్టమ్ ప్రకారంగా చేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్త గమనించాలి. దేవుడు చెడు కార్యాలు చేయజాలడు, దేవుడు అబద్ధం ఆడజాలడు, దేవుడు ఉత్తగని గాయపరచజాలడు. కానీ తన బిడ్డల రక్షణ కొరకు, లేదా మానవుల మీద ఉన్న ప్రేమతో వారిని రక్షించుకోవాలని, లేదా వధువును రక్షించుకోవాలని ఆయన కొన్ని కఠినమైన క్రియలు చేయగలుగుతాడు, కొన్ని బాధాకరమైన విషయాలు చేయగలుగుతాడు. ఎలాంటి విషయాలంటే, ప్రజల కొరకు తన సొంత కుమారుని కూడా ఆయన ఏం చేశాడు, మరణానికి అప్పచెప్పేశాడు. ఆయన నలగొట్టుట తండ్రి అభీష్టం. ఆయన అంటే తండ్రి తన కుమారుని నలగొట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. అది మంచి కార్యమా, తన కుమారుని బాధ పెట్టడం? కానీ ఆయన నలగొడుతూ ఉన్నాడు, మరణానికి అప్పచెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రజల మీద ఉన్న ప్రేమతో. సో దేవుడు కొన్నిసార్లు కొన్ని కఠినమైన కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలు ఎందుకంటే, తన బిడ్డలు ఆశీర్వదించబడడానికి, తన వధువు ఆశీర్వదించబడడానికి, తన యందు నమ్మకం చిన్న వారు ఆశీర్వదించబడడానికి దేవుడు కొన్నిసార్లు కఠినమైన క్రియలను చేస్తూ ఉంటాడు. ఆయన చాలా కఠినమైన క్రియలు చేస్తూ ఉంటాడు. దాని అర్థం ఏంటంటే, ఆ దేవుడు చెడుగా చేస్తున్నాడు. నన్ను వాక్యం రాబడింది, దేవుడు ఎవడిని శోధించనేరడు. రాబడిందా? కానీ మనమే ఉరులు కొలిపిన వారమై మనల్ని మనమే శోధించుకుంటున్నామని వాక్యం. దేవుడు నిన్ను అలాగే జస్ట్ అలాగే శోధించనేరడు. ఆయన మంచి దేవుడు అయినాడు, ప్రేమించి దేవుడు అయినాడు. ఒక బిడ్డ రొట్టెనడితే పామునిచ్చినా రాయినిచ్చినా అవునా ఇచ్చే దేవుడు కాదు ఆయన. నువ్వు ఏది అడితే అది ఇచ్చే దేవుడు అయినాడు. కానీ కొన్ని సమయాలలో నేను ఆయన తన చిత్తానికి అనుగుణంగా కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు. ఏమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, అబ్రహామును తన కుమారుని బలీయమని చెప్పాడు. ఏమైనా మంచి కార్యం అది? ఏమండి,
ఆ ఖడ్గము ఆ ఖడ్గాన్ని ఎత్తినంత వరకు, ఆగు అనే స్వరం వచ్చే వరకు కూడా అది చెడ్డ కార్యమే అనిపిస్తుంది ఎవరికైనా సరే. అవునా? చెడ్డ కార్యమే ఖచ్చితంగా. అందుకే సారమ్మకేం చెప్పకుండా వెళ్ళిపోయినాడు ఆయన. చెప్తే ఇంకా గగ్గోలే, పొద్దున్న లేచి యుద్ధమే, అట్టట్ట అటు చంపడమే తీసుకెళ్ళి. ఆయనేం దేవుడు? అసలు దేవుడేనా ఆయన? ఇచ్చి మరలా తీసుకుంటాడా? నా బిడ్డను చంపుతాడా ఆయన? అసలు దేవుడైనా ఆయన? ఎవరు ఏమన్నారు? నేను ఏమన్నానా? సారేపత్ విధవరాల దగ్గర ఆయన వచ్చి ఆశీర్వదించి అన్నీ అయిన తర్వాత ఇంకా సంతోషిస్తుండగానే ఆ బిడ్డ చనిపోయాడు. అప్పుడప్పుడు ఏమంటుంది, నువ్వెందుకు వచ్చినావా నా దగ్గరికి? నన్ను ఈ విధంగా సంతోషపరిచి నా బిడ్డ ప్రాణం పోతే నేను దుఃఖించడానికి నువ్వు వచ్చినావు నా దగ్గరికి? నేనే తప్పు చేశాను, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే ఆయన మరలా ఏలియా వెంటనే ఆ బిడ్డను తీసుకొని ప్రభువుకి మొరపెడతాడు. ప్రభువా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను చేరదీర్చిన ఈ విధవరాలు యొక్క బిడ్డను నువ్వు ఎందుకు చంపుతావు నాయన? కాపాడు ఆ బిడ్డను అని చెప్పేసి ముమ్మారు ప్రార్థన చేయగా ఆ బిడ్డలో జీవమంచి లేచి ఉన్నాడు. ఆమె ఏమంటా ఉంది, నన్ను నా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? నా బిడ్డ చనిపోయాడు, ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు? నన్ను దీవించి నా బిడ్డను నన్ను శోధించడానికి ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. ఏమేం అంటే ఈవెన్ శారమ్మ కూడా అలాగే మాట్లాడేది, ఏం దేవుడు అయినాడు ఆయన, ఇలా చేస్తాడు అలా చేస్తాడు అలా చేస్తాడు ఇలా చేస్తాడా. కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి, అబ్రహాం మాత్రం దేవుడు చేసిన వాగ్దానం మీద నిలబడి ఉన్నాడు ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే ఇస్సాకు పుట్టకన్నా ముందే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసి ఉన్నాడు, నీ వలన నేను జనంగాన్ని తీసుకొని వస్తానని చెప్పేసి అన్నాడు. ఆమేన్. అంటే ఎట్టి పరిస్థితుల్లో అబ్రహాము ద్వారా అనేకమైన జనములు లోకంలోనికి రావాలి. ఇస్సాకు కాకపోతే ఇంకొక ఇస్సాకు పుడతాడు, ఆ ఇస్సాకు కాకపోతే ఇంకొక ఇస్సాకు పుడతాడు, ఆ ఇస్సాకు కాకపోతే ఇంకొక ఇస్సాకు పుడతాడు. ఇస్సాకులు ఎంతమంది అయినా సరే దేవుడు పుట్టించి ఇసుక రాలనంత మందిని లోకంలో ఇస్తానని చెప్పేశాడు అన్నాడు ఆయన. ఆమేన్. కానీ మనకు ఏమవుతుంది చూస్తే ఎంత భయంకరం అనిపిస్తుంది. అదేంటి, దేవుడిని చంపమన్నాడు, దేవుడు నరుని చంపమన్నాడు, బలీయమన్నాడు, బలి బలి బలి. అమ్మ ఈ రోజు అంటే ఎట్లా ఉంటుంది తెల్లారే పోలీస్ స్టేషన్, ఆ కేసు ఈ కేసు ఇది అట్లా ఇట్లా కేసులు కదా ఇట్లా చేసి అబ్రహాంని వేసి లోపలేసేసి జైలు వేసేసి ఇలా మర్డర్ చేయనికి పోయాడు కొడుకుని, ఏదో బలి అది అంటున్నాడు, నరబలి అంటున్నాడు, అదేంటి మంత్రగాడు అట్లా ఇట్లానే. అవునా? ఆమేన్. ఆ రోజైనా మనుషుల ఆలోచన అలాగే, కానీ దేవుని ఆలోచన వేరు. దేవుని యొక్క ఆ సర్వం ఎరిగిన దేవుడు సర్వం ఎరిగి సర్వం చోట్ల ఉండి అన్నీ తెలిసినవాడు, ముందు నుంచే అన్ని విషయాలు తెలిసినవాడు, ఆదిలోనే అంతా ఎరిగిన దేవుడు, అన్ని విషయాలు తెలిసి ఆయన యూనో ఆయన ఏ రకంగా ముందుకెళ్లాలో ఏ రకంగా డీల్ చేయాలో అలా డీల్ చేస్తూ ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు. ఆయన దేవుడే ఉన్నాడండి. ఆయన ఏమైనా చేస్తాడు, ఏ నీ కుమారుని మాత్రం అడగద్దు కానీ తన కుమారుని మాత్రం ప్రాణం తీయాలి ఆయన. ఏంటి, నీ కుమారుని అడిగితే తప్పు వచ్చింది, ఆయన కుమారుని ప్రాణం పెడితే సంతోషిస్తున్నా నాకు రక్షణ వచ్చిందని. కాబట్టి దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. ఎస్, అబ్సల్యూట్గా ఆయనకు ఎదురు లేదు. ఏమైనా చేయగలుగుతాడు, ఎలాంటి కార్యమైనా చేయగలుగుతాడు, ఎక్కడైనా చేయగలుగుతాడు, ఎక్కడైనా ఉండగలుగుతాడు, ఏ ఆలోచన చేయగలుగుతాడు, అన్నీ తెలిసిన దేవుడు, ఏం చేసినా తెలిసిన దేవుడు, ఆయన దేవుడు అయినాడు. దేవుడు స్తోత్రం కలిగిన గాక. దేవుడు చేయంది ఏమైనా ఉంది అని అంటే దేవుడు అబద్ధం ఆడజాలడు, దేవుడు అనీతి కార్యాలను చేయజాలడు, దేవుడు ఈయన చెడు కార్యాలను చేయజాలడు ఆయన. దేవుడు స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ఇంకొక ఉదాహరణ ఇచ్చిన ముందుకెళ్తాను. ఎప్పుడైతే మిఖాయా వీళ్ళంతా మీటింగ్ పెడుతూ ఉన్నారో, అహబు మీటింగ్ పెడుతూ ఉన్నారో, ఇక్కడ కింద మీటింగ్ పెట్టగానే దేవుడు పైన మీటింగ్ పెట్టాడు. అవునా? అందరు జ్ఞాపకం ఉందా? దేవుడు పైన మీటింగ్ పెట్టి ఉన్నాడు. ఆమేన్. కానీ చాలా జరుగుతుంది, దేవుడు మీటింగ్ పెట్టి అరే మిఖాయా వస్తున్నాడు డిస్టర్బ్ చేస్తున్నాడు, ప్లాన్ అంతా డిస్టర్బ్ చేస్తున్నాడు, ఎట్టా ఎట్టా ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే ఒక దూత లేచాలా ఒక దూత చేసేలా ఇంకో దూత చివరికి ఒక దూత లేచి నేను వెళ్తానా అన్నాడు. ఏం చేస్తావు వెళ్ళి నువ్వు అనంటే, నేను వెళ్ళి ఆ ప్రవక్తల నోట అబద్ధం ఆడే ఉండో ఆత్మగా. దేవుడు అబద్ధం ఆడజాలాడు, కానీ అబద్ధం ఆడే ఆత్మను ఓకే నువ్వు వెళ్తావా గో నువ్వు వెళ్ళు తొందరగా వెళ్ళు. దేవుడు అబద్ధం ఆడజాలాడు, కానీ తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి అర్థమవుతుందా? దేవుడు అబద్ధం ఆడటం లేదు, కానీ ఆ కార్యాన్ని ఎలా చేస్తున్నాడో చూడండి. మనం అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని. దేవుడు అబద్ధం ఆడాడు, కానీ అబద్ధం ఆడుతానని చెప్పేసి ఒక దూత వచ్చి చెప్తే ఓకే రైట్ తొందరగా వెళ్ళు, అవును ఆ ఎట్టి పరిస్థితులు ఆపాలి, అహబ్ ఈరోజు చచ్చి తీరాలి. దేవుని చిత్తం, ఆయన ఏమన్నాడు, నా చిత్తమును నెరవేర్చుకొనదనని.
ఇప్పుడు ఆయన చిత్తం నెరవేర్చుకోవడానికి, ఆయన ఇష్టానుసారంగా చేసుకోవడానికి ఒక అబద్ధమాడే దూతను ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఆ అబద్ధమాడే దూత వలన దేవుని బిడ్డలకు నష్టం కలగదు, యెహోషాపాతుకు నష్టం కలగదు, ఏమైనా దోస్తోత్రం కలగాక మిఖాయాకు నష్టం కలగదు. నష్టము ఎవరైతే దేవుని చిత్తాన్ని జరగకుండా ఆపుతున్నారో వారికి నష్టం కలుగుతుంది అక్కడ. అది దేవుడు అయి ఉన్నాడు. ఇంకా చాలా చాలా ఇన్సిడెంట్స్ ఇలా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలను గాక దేవుడు ఎప్పుడు ఎలా డీల్ చేస్తాడు. అందుకే ఆయన యొక్క జ్ఞానము అమోఘం. మనకు తెలియదు ఆయన ఎలా చేస్తాడు, ఎలా జరిగిస్తాడు, ఎలా ముందుకెళ్తాడు, ఎవరితో ఎలా ప్రవర్తిస్తాడు, ఎప్పుడు ఎలా డీల్ చేస్తాడు మనకు తెలియదు. దేవుని స్తోత్రం కలను గాక. ఆమేన్, హల్లెలూయా. అయితే చూడండి, సమస్తమైన కంట్రోల్ కలిగిన వాడు దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఏ దాశ ఈ దేశానికి రాజు ఎవరు అవుతారని నిర్ణయం చేస్తాడు ఆయన. ఆ శక్తి ఆయనలోనే ఉంది. ఓట్లేసి గెలిచినామని వీరనుకుంటారేమో కానీ అసలు నిలబెట్టినవాడు, తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నిలబెట్టినవాడు దేవుడు. ఏ దేశానికి ఎవరు రాజుగా ఉంటారు, ఏ దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారు, ఏ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆ ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులు ఉంటాడు, ఎన్ని నెలలు ఉంటాడు, ప్రధానమంత్రి ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, వాళ్ళ రాజ్యం నిలుస్తుందా నిలవదా. ఆమేన్. నెబుకద్నెజర్ని దించింది ఎవరు? మోడీయా? మీ డాడీయా? బాగుంది కదా, మోడీయా మీ డాడీయా? నెబుకద్నెజర్ను దించింది ఎవరు? మరలా ఎక్కించింది ఎవరు? సీట్లకి వెళ్ళి దించి గడ్డి తినిపించి పశ్చాత్తాపం వచ్చిన తర్వాత మరలా సౌలును ఎక్కించింది ఎవరు? దించింది ఎవరు? సౌలు అనుకుంటాడు, నేను బాగా అట్టకట్టా ఉన్నా, నేను రాజును ఖచ్చితంగా, దానివల్ల అయినా నాకు బలం ఉంది, జ్ఞానం ఉంది. నా నిలబెట్టింది దేవుడు. నీ బలము నీ ఎత్తు నీ జ్ఞానం పనికిరాదు అక్కడ. అలా అలా ఎత్తుకుంటూ ఎస్ఐ కుమారుని దగ్గరకు పోయేసరికి ఎవరు కనిపించారు? పెద్ద పెద్ద వాళ్ళు కనిపించారట. చాలా పెద్ద పెద్దగా ఉన్న వాళ్ళు కనిపించారు. ఏ ఈయన కాదు, ఏ ఆయన కాదు, ఏ ఈయన కాదు, అందరు నలుగురు ఐదుగురు ఆరుగురు అయిపోయినారు, ఇంకెవరు లేరా? అంటే ఒక్కడున్నాడు పొట్టుకుంటాడు, ఇంత ఎర్రగా బర్రం కాసుకోవడానికి పోయినాడు, గుర్రం కాసుకోవడం పోయినాడు, పశువులను కాసుకుంటున్నాడు పోయి, ఎక్కడున్నాడు ఆయన కావాలి నాకు, పట్టుకుంటాడయ్యా పర్లేదు ఆయన కావాలి నాకు. పట్టుకున్న ఏమన్నా పొడుగున్న దేవుడు ఆయనలోంటి పనిచేస్తాడు. యాక్చువల్లీ శరీరంతో సంబంధంలే, అవునా, జ్ఞానంతో సంబంధంలో నిర్ణయం చేసేవాడు దేవుడు, బలాన్ని ఇచ్చేవాడు దేవుడు, నడిపించేవాడు దేవుడు, రాజులను అందలం ఎక్కించేవాడు దేవుడు, కులగొట్టువాడు దేవుడు. ఏ రాజ్యానికి రాజుగా ఎవరు ఉంటారు, ఎంతకాలం ఉంటారు, ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు తీసేయాలి, వారి పరిస్థితులు ఏంటి, వారి మాట ప్రజలు వింటారా వినరా, సర్వము నిర్ణయించేవాడు దేవుడు. అందుకే ఆయనను సర్వశక్తిమంతుడు అని అంటారు. మీరు కనుక ఇవి ఇంకా బాగా అర్థం చేసుకోవాలనుకుంటే రెవల్యూషన్ ప్రకటన గ్రంథాన్ని మీరు చదివితే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ దాంట్లో ఉంటాయి. ఆయా దేశాలు ఆ రాజులు ఎంతకాలం ఉంటారు, ఎప్పుడు పోతారు, ఏంది, ఏ దేశం ఎట్టా, ఏ శక్తి కలిగింది, మొత్తం ఉంటాయి ప్రకటన గ్రంథంలో, అవునా. ఎందుకంటే ఎందుకు అక్కడ ఉన్నాయంటే నిర్ణయం చేయవాడు దేవుడు. ఏం స్తోత్రం కలదు కాక. ఆమేన్. కమలా హారిస్ అని ఎక్కించింది ఎవరు? ఆమె ఎవరన్నా గుర్తుకొస్తలేదు. మొన్న మా పక్కింట్లో కిరాయి వచ్చింది ఆమె అనుకుంటారు గొప్పదేశం, అంతేనా? కమలా హారిసన్ ప్రవక్త, తను ఉన్నప్పుడే ప్రవచనం చెప్పాడు. ఈరోజు ఆమె వైస్ ప్రెసిడెంట్ అయింది అమెరికాకి. ఎక్కించింది ఎవరు? సాధ్యపడితే దించేస్తాడు కూడా ఆయన. ఏదైనా చేయగల శక్తి కలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ రాజు ఎక్కడ పుడతాడు, ఏ రాజు ఎక్కడ పుట్టాలి, ఏ రాజు ఎక్కడ ఏలాలి, ఏ ప్రధాని ఎక్కడ ఉండాలి, ఏ ప్రధాని ఎలా ఏలాలి, ఎవరిని దించాలి, ఎవరిని ఎక్కించాలి, దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు ఆయన. ఫరో ఏం తప్పులేదు, అవునా? అరే ఎంత అన్యాయం అండి అనిపిస్తుంది ఈ మాట వింటే. అరే ఎంత అన్యాయం అండి, పాపం ఏం లేనండి, ఉత్తగా చెండు ఆడినట్టు ఆట ఆడుకుంటా, వాడిని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, ఈయననే అన్ని పుల్లలు పెట్టుకుంటా, చివరికి ఈయననే వాడిని ఏం చేసినాడు, నాశనం చేసేసినాడు. ఆయన తప్పేముందంట, ఏమిలే ఫరో తప్పు ఏమిలే,
క్లియర్గా రాయబడింది అక్కడ. దేవుడు తన కార్యాన్ని జరిగించుకోవడానికి ఫరోని నిలబెట్టాడు అక్కడ. దట్స్ ఇట్. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇంతకుముందు చెప్పాను గుర్తుందా, పొద్దున వచ్చేసి మోసేతో మాట్లాడుతున్నాడు, ఎల్లెల్లు నువ్వు పర్లేదు ఈ మాట వింటాడు ఈ రోజున అని. రాత్రి పోయి మోసే వస్తాడు, జాగ్రత్త పంపించినాడు, మంచిగా ఉండదు. మళ్ళా తెల్లారి మళ్ళీ మోసే పోయాడు, ఫైట్ చేశాడు, పంపి ఎట్లా సిర్రు పిరుగు అని మళ్ళీ వచ్చాడు. మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చాడు. ఏమైందంటే వాడు పంపిస్తలేడంటే, అవునా పర్లేదు నువ్వు మళ్ళా పో, రేపు ఖచ్చితంగా పంపిస్తాను, నేను మాట్లాడతా ఇంతను పో, నేను మాట్లాడి పెడతా, నువ్వు వెళ్ళి నేను పంపిస్తాడు ఖచ్చితంగా ప్రజలని అందరినీ. సరే ప్రభు వెళ్తా. ఏం మాట్లాడతాడు నేను మళ్ళా పోయి? మోసే వస్తాడు, పంపిస్తే బాగోదు. ఓకే ప్రభు, ఫరోది ఏం తప్పుందండి? ఏమైనా తప్పుందా? ఏమీ లేదు. ఆయన తన చిత్తానుసారంగా తనకి ఇష్టం వచ్చినట్టుగా జరిగించుకుంటాడు. ఆయన దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవునికి ఎవరు క్వశ్చన్ చేయజాలరు? ఆమేన్. దేవుని ఎవరు ఆపజాలరు? ఆమేన్. ఆమేన్. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడిని కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందలేదు. ఆమేన్. సామెతల్లో రాయబడింది, ఆయన అంటున్నాడు, ఆకాశమునకు ఎక్కి మరలా దిగిన వాడెవడు? ఆకాశానికి ఎక్కి మరలా దిగినవాడు. ఇప్పుడు ఒక ఆమె ఎక్కింది, దిగడానికి చాలా కష్టపడతా ఉంది. అవునా? మనం ఈ బకెట్లో కిరాయకుండా చూడు ఆమెనే. ఇప్పుడు ఒక ఆమె ఎక్కింది ఆకాశానికి, ఎట్లా దిగాలో అర్థం కావడలేదు, ఉందో పోయిందో కూడా తెలియదు, దిగడానికి కష్టపడుతుంది. కానీ ఈయన వాక్యం సెలవిస్తున్నా చూడండి, ఆకాశంలోకి ఎక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? అరే నేను ఛాలెంజ్ చేస్తా, భూమి మీద ఎవడైనా సరే మొనగాడు అనుకున్నాడు, దమ్ము ధైర్యం ఉన్నాడు, దేవుడు అని అనుకున్నాడు, శక్తి కలిగినాడు, ఏమైనా చేయగలుగుతావు అనుకున్నాడు, నీకు దమ్ము ఉంటే గాలిని ఒడిసి పట్టు నీ చేతిలో. ఈరోజు సాయంత్రం కొన్ని అధ్యాయాలు నేను చదివిస్తా, అన్నీ చదవలేమని నేను తేలేదు, ఉన్నాయి కింద, సాయంత్రం చదివిస్తా. ఆయన గురించిన బలము శౌర్యం ఎట్లా రాయబడిందో చూడండి అక్కడ. తన పిడికిలలో గాలిని పట్టుకున్నవాడెవడు? అరె ఎంత విచిత్రమైన మాట కదా అది. అరె ఎంత ట్రై చేసినా గాలి ఏమే. దాని తర్వాత ఉన్న మాట చూడండి, నేను నిజంగా ఈ ప్రసంగం ప్రిపేర్ చేస్తున్నప్పుడు నేనే చాలాసార్లు ఆశ్చర్యపోయినారు, ఏంటి ఇంత లోతైన విషయాలు, ఇంత గంభీరమైన విషయాలు ఇలా ఉన్నాయి దేవుని గురించి. ఏంటట, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడేవాడు, పెద్ద పెద్ద డ్యాములు కడితేనే ఆగుతలేవు అవి, అవునా? బలమైన గేట్లు కడితే కూడా ఆగుతలేవు, కూలిపోతలేవు కొన్నిసార్లు. కానీ నా దేవుడు బట్టల నీళ్లను, అది ఎవడైనా మొనగాడు లోకంలో చేసి చూడాలి దాన్ని. నేను మళ్ళా ఛాలెంజ్, ఎవడైనా అలాగ చేసి చూపిస్తే నేను వాడిని దేవుడని మొక్తా. దేవుడి ఈయనని ఎందుకు మొక్కుతున్నా అంటే ఈయన అలా చేశాడు కాబట్టి. ఈయన తన అరచేతిలో గాలిని బిగిసి పట్టుకున్నాడు కాబట్టి, నీరుని పట్టుకున్నాడు కాబట్టి. ఏమేన్. బట్టలో నీళ్లు మూట కట్టిన వాడేవాడు, భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడేవాడు. ఈ తర్వాత మాట నా కొద్దిగా ఆలోచన రేకెత్తించింది నాకు. అరే సొలొమోను కూడా ఈ విషయాలన్నీ అవసరం పడినాయా? సొలొమోనుకి ఈ విషయాలన్నీ తెలిసినాయా? అందుకే ఈ ప్రసంగం స్పెషల్లీ ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వారంలో చాలా విషయాలు నాకు బాగా నేర్చుకున్నాను నేను చాలా విషయాలు. సొలొమోను ఏమంటున్నాడు చూడండి ఆ తర్వాత, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? అంటే దేవునికి కుమారుడున్నాడని సొలొమోనుకు, అవునా? జాగ్రత్త గమనించి, ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం, అరే సామెతలు రాస్తూ ఈయన ఈ మాటలు రాశాడు, దేవుని గురించి పొగుడుతూ, బట్టలో నీళ్ళను మూట కట్టినవాడు, చేతిలో గాలిని పట్టుకున్నవాడు,
అలా ఇలా పరకెక్కి దిగినవాడు మొనగాడు ఎవడున్నాడు అంటూనే ఆయన పేరేమో నీకు తెలిసినా? ఏం పేరు ఆయన పేరు? ప్రభు కాదు, ఇంకా ప్రభు యేసుక్రీస్తు. ఇంకా సంఘశాఖలా? సర్వశక్తి మంతుడు. ఇంకా తెలుసుకుందాం, కాసేపట్లో తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది కాక. ఆమేన్. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసే ఉన్నదా? ఒకవేళ సొలొమోను గనుక ఇప్పుడు నా ముందుకు వచ్చే సామెతలు మళ్ళా రాస్తే, నా ముందుకు ఇప్పుడు వచ్చే సామెతలు రాస్తూ సామ్యాలు చెప్పు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా? ఎస్, నాకు తెలుసు ఆయన పేరేందో, ఆయన కుమారుని పేరుంది నాకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన కుమారుని పేరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు ఆయన, మహిమ కలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన సమస్తము తన కమాండ్ కింద పెట్టుకోగలుగుతాడు ఆయన, ఏదైనా సరే తన కమాండ్ కింద పెట్టుకోగలుగుతాడు ఆయన. ఏమేం రాసులను సైతం తన అధికారం కింద పెట్టుకోగలుగుతాడు ఆయన. ఏమేం జంతువులను తన అధికారం కింద పెట్టుకోగలుగుతాడు ఆయన. సూక్ష్మ జీవులను కూడా అధికారంలో పెట్టుకోగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. గాడ్ సిల్లాలను కూడా తన అధికారం కింద పెట్టుకోగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. సాధారణ మానవులను రాజులను తన అధికారం కింద పెట్టుకోగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. నీటిని తన అధికారం కింద పెట్టుకోగలుగుతాడు ఆయన. గాలిని తన అధికారం కింద పెట్టుకోగలుగుతాడు ఆయన. పర్వతాలను తన అధికారం కింద పెట్టుకోగలుగుతాడు ఆయన. సృష్టిని తన అధికారం కింద పెట్టుకోగలుగుతాడు ఆయన. పాలపుంతలు తన అధికారం కింద పెట్టుకోగలుగుతాడు ఆయన. నక్షత్రాలను తన అధికారం కింద పెట్టుకోగలుగుతాడు ఆయన. సర్వమును తన పాదముల కింద, తన అధికారం కింద పెట్టుకోగలిగిన వాడు ఆయన పేరే ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవుడై ఉన్నాడు, ఓమ్నిపొటెంట్ అయి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన ఏమి చేయడానికి సమర్థుడై ఉన్నాడు? ఆయన ఏం చేయడానికి సమర్థుడై ఉన్నాడు? ఏ కార్యాలను చేయగలుగుతాడు ఆయన? దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒక మాట చదివి ముందుకు వెళ్తాను. యెషయా 40:12. తన పుడిసిట్లో జలములను కొలిసిన వాడెవడు? ఏ జలాలను? సముద్ర జలాలను. ఏంటి, అందరు ఇక్కడ ఉన్నారా? తన పుడిసిట్లో ఏమే జలాలను కొలిసిన వాడెవడు? జేనతో ఆకాశములను కొలిసిన వాడెవడు? స్తోత్ర కలిగింది కాక. భారతదేశం ఎంత ఉంటుంది? భారతదేశం ఎంత ఉంటుంది? దేవుని స్తోత్రం కలిగింది కాక. జేనతో ఏంట ఆకాశములను కొలిసిన వాడు ఎవడు? దేవుని స్తోత్రం కలిగింది కాక. భూమిలో ఉన్న మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? భూమి మీద ఎంత మన్ను ఉందో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఆ విషయానికి వస్తే దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇంకా త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? త్రాసులో దేనంట పర్వతాలను తూచిన వాడు. హల్లెలూయా. ఎప్పుడైనా విన్నారా అండి? ఏ దేవుని గురించి ఇలాంటి మాటలు విన్నారా? ఏ దేవుని గురించి ఇలా రాయబడిందా? పర్వతాలను తన త్రాసులో తూచిన వాడు ఎవరు తూయగలుగుతారో తెలుసా? పర్వతాలను త్రాసులో ఎవరు తూయగలుగుతారో తెలుసా? దానికన్నా పెద్ద దేవుడు, దానికన్నా పెద్ద దేవుడు ఆయన మాత్రమే పర్వతాన్ని తన త్రాసులో తూయగలుగుతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. తూనిక చేత కొండలను తూచిన వాడు ఎవడు? నేనంటాను ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మా దేవుడు, ఆయన మా రక్షకుడు, ఆయన మా భర్త, ఆయన మా కాపరి. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఏమైనా అందరు ఇక్కడే ఉన్నారా? మీరందరు కూడా అందరు సంతోషంగా ఉన్నారా? మా దేవుడు ఏం చేయగలుగుతాడో చూడాలనుకుంటూ ఉన్నారా? మన దేవుడు దేనికి పోటీయో చూడాలనుకుంటూ ఉన్నారా? ఎందుకు ఎవడు సాటి రాడో చూడాలనుకుంటూ ఉన్నారా? ఎవడు ఎందుకు ఆయనకు సాటి రాడో, ఎలాంటి కార్యాలు చేశాడో, చేసే దమ్ము లేకుండా ఎవడున్నాడో చూడాలనుకుంటున్నారా? ఇది నానా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. దేవుడికి మహిమ కలిగింది కాక. హల్లెలూయా. 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 హల్లెలూయా.
దేవునికి మహిమ కలగని గాక. హల్లెలూయా. అద్భుత కార్యములు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు, శక్తివంతమైన కార్యాలు చేసిన దేవుడు, దేనికి తగ్గని దేవుడు, ఎవరికి భయపడని దేవుడు, ఎవరికి బెదరని దేవుడు, ఎక్కడికి తగ్గని దేవుడు, ఉన్నతమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సర్వంతర్యామి దేవుడు, సర్వశక్తుడైన దేవుడు. ఆయన ఏం కార్యాలు చేశాడో తెలుసా? ఆయన ఏం కార్యాలు చేశాడో తెలుసా? ఆది కాండములో భూమిని సృష్టించాడు. ఆది కాండములో సృష్టిని చేశాడు ఆయన. ఆ తర్వాత వస్తే ఆది కాండములో హానోకును ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నాడు. శరీర మార్పును కలిగించి ఉన్నాడు ఆయన. ఆది కాండములో ప్రపంచవ్యాప్తంగా జలప్రలయాన్ని తెచ్చిన దేవుడు. లోకంలో ఎవడైనా ఉన్నాడో జలప్రలయం తేగలిగిన వాడు, సర్వ భూమిని నీటిలో ముంచగలిగిన వాడు నా దేవుడు యేసుక్రీస్తు అని పేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆయన చేసిన కార్యాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి, సంతోషించండి, ఆనందించండి. అది చేయగలిగిన మనవాడు లోకంలో ఇంకెవడు లేడు. అందుకే ఆయన చెప్పుకునే ధైర్యం ఎందుకు వచ్చింది ఆయనకి? నాలాంటి వాడు దేవుడు లేడు, నాకు సాటి అయిన దేవుడు లేడు అని ధైర్యంగా ఎలా చెప్పుకోగలుగుతున్నాడు తెలుసా? ఆయన చేసిన కార్యాలు అలాంటివి, ఎవడు చెయ్యజాలడు వాటిని, ఎవడు భూమిని సృజించజాలడు. ఆమేన్. ఎవడు ఒక మనిషి శరీరాన్ని మార్చజాలడు ఎట్టి పరిస్థితుల్లో? ఎవడు మొత్తం భూమిని నీటితో నింపజాలడు? ఆయన చేసి ఉన్నాడు. ఆమేన్. ఎవడు చెయ్యజాలడు ఎట్టి పరిస్థితుల్లో? దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలను, ఆది కాండంలో సొదొమ గొమొర్రాలో ప్రజలను గుడ్డివారుగా చేశాడు ఆయన. సొదొమ గొమొర్రాను, ఆ పట్టణాలను అగ్ని గంధకముల చేత నాశనం చేసి ఉన్నాడు ఆయన. లోతు భార్యను ఉపస్తంభంగా మార్చివేసి ఉన్నాడు ఆయన. ఆమేన్. శారాకు కుమారునిచ్చి ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగినాక. పండు ముసలి వయసులో బిడ్డను అనుగ్రహించి ఉన్నాడు ఆయన. ఎవడి వల్ల సాధ్యము కాదు? దేవుని స్తోత్రం కలిగినాక. నిర్గమ కాండం వచ్చేసరికి ఆ యొక్క మండుచిన పొదల్లో ఉంటూ ఉన్నాడు ఆయన. మండుచిన పొదల్లో దర్శిస్తూ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగినాక. ఫరో కొరకు కొన్ని దర్శనాలు, కొన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆయన. మోషే యొక్క కర్ర సర్పముగా మారుతూ ఉన్నది అక్కడ. దేవుని స్తోత్రం కలిగినాక. ఆయన చేసిన అద్భుత కార్యాలు లోకంలో ఎవడు చేయసాలేటి పరిస్థితిలో. అందుకే ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. మోషే కర్ర సర్పముగా మారినట్టుగా చూస్తున్నాం. అదే నిర్గమ కాండములో చాలా జాగ్రత్త గమనించండి. మోషేకు ఏమొచ్చింది? చేతికి కుష్టు వ్యాధి వచ్చేసింది, మరలా వెళ్ళిపోయింది అప్పుడే. దేవుని స్తోత్రం కలిగినాక. కుష్టు వ్యాధికి ఇప్పటికి కూడా మెడిసిన్ లేదు, కానీ వచ్చింది పోయింది, తీసుకొచ్చాడు, తీసేశాడు ఆయన. ఆయన మాత్రమే చేయగలుగుతాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. అహరోను కర్ర సర్పముగా మారింది. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఈ ఐగుప్తు దేశంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఆయన ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ ప్లేగ్స్ ఏమంటారు వాటిని, తెగులు. అవునా? ఈయన చేసిన అద్భుత కార్యాలు చూడండి, ఈయన చేసిన వింత కార్యాలు చూడండి, ఈయన ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో చూడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇవన్నీ ప్లేగ్స్ పంపిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది, సర్వ అధికారాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఆయన దేన్నైనా శాసించగలడు ఆయన సమయానికి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన ఎర్ర సముద్రం యొక్క నీటిని ఎర్రగా మార్చేస్తూ ఉన్నాడు నిర్గమ కాండంలో. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఆమేన్. ఐగుప్తు దేశంలో ఆయన చేసిన ఆశ్చర్యకారాలు చూడండి, ఎలా చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క నదిలో ఉన్నటువంటి నీరును రక్తముగా మార్చివేసి ఉన్నాడు. కప్పలను తీసుకొని వచ్చి ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. పేలకులు, పేలులను తీసుకొని వచ్చి ఉన్నాడు ఆయన. మస్కిటోస్ని తీసుకొని వచ్చి ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఈగలను తీసుకొని వచ్చి ఉన్నాడు. అందుకే నేను అన్నాను, అతి పెద్ద గాడ్జిల్లా నుంచి అతి చిన్న మైన్యూట్గా ఉన్నటువంటి సూక్ష్మ జీవి కూడా ఆయన అధికారం కిందనే ఉంటాయి. ఈగలను పంపించి ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ తర్వాత పశు సంపద అన్నిటి మీద రోగాలను తీసుకొని వచ్చి ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలిగిన గాక. ఆమేన్. పొక్కులు, దద్దులు తీసుకొని వచ్చి ఉన్నాడు ఆయన. మిక్కిలి బాధకరమైన వడగళ్ళను తీసుకొని వచ్చి ఉన్నాడు ఆయన. మిడతలను తీసుకొని వచ్చి ఉన్నాడు ఆయన. చీకటి తీసుకొని వచ్చి ఉన్నాడు ఆయన. తొలిచూలు బిడ్డలందరినీ హతమార్చి ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆశ్చర్యం చూడండి, నా తొలిచూలు బిడ్డ సావలే, నా శత్రువు తొలిచూలు బిడ్డ తెచ్చాడు. అందరూ ఒకే సిటీలో ఉన్నారు, అందరూ ఒకే రాజు కింద ఉన్నారు, అందరూ ఒకే భూభాగంలో ఉన్నారు, కానీ ఎవడు సావాలో వాడ తెచ్చాడు అక్కడ. అది దేవునికి ఉన్న శక్తి ఏమున్నది అక్కడ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా.
నిర్గమ కాండములో ఏమేన్ ఆయన అగ్ని స్తంభంగా దిగివచ్చి ఉన్నాడు. అగ్ని స్తంభంలో తన కార్యాలను చేస్తూ ఉన్నాడు. ఏమేన్ ఆయన యొక్క ఆ మేఘ స్తంభంలో తన కార్యాలను చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగినగాక నిర్గమ కాండములో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఏమేన్ హల్లెలూయా ఆర్యన నేలన తన బిడ్డలను నడిపించిన దేవుడు సముద్రాన్ని పాయలు చేయబడిన మజా కాదండి. ఏమేన హల్లెలూయా సముద్రము లోపడాలంటే మామూలు విషయం కాదండి. ఎవరికి లోపడుతుందో తెలుసా? ఓమ్నిపొటెంట్ కి మాత్రమే లోపడుతుంది. ఆ ఓమ్నిపొటెంట్ నా దేవుడే అయినాడు. ఆయనకు మాత్రమే సముద్రం లోపడతా ఉన్నది. ప్రైస్ ది లార్డ్. ఏమేన హల్లెలూయా. సముద్రం నీరు చాలా చోట్ల లోపడింది ఆయనకి, చాలా చోట్ల లోపడింది ఆయనకి. దేవుని స్తోత్రాలు. తర్వాత తర్వాత చూద్దాం ఆ విషయాలను కూడా నెమ్మదిగా మన మధ్యలోకి వస్తూ ఉంటాయి. ఏమేన హల్లెలూయా హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని దాటుతూ ఉన్నారు ఆ దినాన అక్కడ. ఏమేన్ నిర్గమ కాండములో జరుగుతున్న అద్భుత కార్యక్రమ ఆశ్చర్యకరమైన విషయాలు. ఏమేన్ చేదు నీరుని తీయగా మార్చి ఉన్నాడు. మారా దగ్గర మారాను మధురముగా మార్చిన దేవుడు అయి ఉన్నాడు. ఏమేన్ ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక హల్లెలూయా హల్లెలూయా. బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడై ఉన్నాడు ఆయన. అమాలేకీయులను ఓడించిన దేవుడై ఉన్నాడు ఆయన. లేవీ కాండంలోకి వస్తే అహరోను సాక్రిఫైస్ మీదకి ఆయన అగ్నిని కురిపించిన దేవుడై ఉన్నాడు ఆయన. నాదాబును అబీహును డిస్ట్రాయ్ చేసిన దేవుడై ఉన్నాడు ఆయన. సంఖ్యాకాండంలోనికి వస్తే ఇస్రాయేల్ మీదకి జడ్జ్మెంట్ తీసుకుని వచ్చిన దేవుడై ఉన్నాడు ఆయన. మిర్యాముకు కుష్ఠరోగం తీసుకుని వచ్చిన దేవుడై ఉన్నాడు ఆయన. భూమి ఓపెన్ అయ్యి భూమి తన నోరును తెరిచి అక్కడ ఉన్న వారిని మింగేస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం అక్కడ. ప్రైస్ ది లార్డ్. 200 మంది అగ్ని చేత దహించబడుతూ ఉన్నారు. ఆ యొక్క మునుగున ఎవరైతే గునుగుతూ ఉన్నారో వారందరినీ అగ్ని చేత లేదా తెగుళ్ళ చేత దహించి వేస్తూ ఉన్నాడు ఆయన. అహరోను చేతి కర్ర చిగురిస్తూ ఉన్నది అక్కడ. నీరు లేదు, మట్టి లేదు, ఏరు లేదు, వేరులు లేవు, నీరు లేదు, మట్టి లేదు, ఏమీ లేవు, ఎరువులు లేదు, ఎండిపోయిన కర్ర అహరోన్ యొక్క కర్ర చిగురుస్తా ఉన్నది. ఏమేన్ దేవుని స్తోత్రం కలిగినగాక. అందుకే ఎడారిలో సెలయేరులు పారింపచేయగలవాడు నా దేవుడు. ఎడారిలో పువ్వులు పూయించగలవాడు నా దేవుడు. ఎడారిని సస్యశ్యామలంగా మార్చగలిగిన వాడు నా దేవుడు. ఎండిన భూమిని ఫలవంతంగా చేయవాడు నా దేవుడు. ఫలాలను తీసుకొని వచ్చేవాడు నా దేవుడు. గొట్రాలి గర్భమును తెరిచి ఫలవంతమైన గర్భముగా మార్చగలవాడు నా దేవుడై ఉన్నాడు ఆయన. హన్నా జీవితాన్ని మార్చిన దేవుడై ఉన్నాడు. సారా జీవితాన్ని మార్చిన దేవుడై ఉన్నాడు. ఇంకా ఎంతో మంది జీవితాలను మార్చిన దేవుడై ఉన్నాడు ఆయన. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆ యొక్క సంఖ్యాకాండములో బండ నుండి నీరుని తీసుకొని వచ్చి ఉన్నాడు ఆయన. ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని తీసుకొని వచ్చి రక్షణ ఇచ్చి ఉన్నాడు ఆయన. ఆమేన్. సర్పం నుంచి రక్షణ ఏంటి? దార్థమే ఏమర్థం అవుతుంది? అక్కడ ఉన్నది సర్పం కాదు, అక్కడ వేరేది ఉంది. అక్కడ ఎక్కడ? ఏదైన తోటలో. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎత్తబడిన సర్పం ద్వారా రక్షణ తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అదే సంఖ్యాకాండంలో బిలాము గాడిదతో మాట్లాడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన చేసిన అద్భుత కార్యాలు చెప్తూ ఉన్నారు. ఆయన చేసిన ఆశ్చర్యకారాలు చెప్తున్నాయి. ఇతను ఆయన ఎందుకు దేవుడు అయ్యాడు? వేరే వాడు ఎందుకు దేవుడు కాలేడు? ఆయన ఎందుకు ఓమ్నిపొటెంట్ అయ్యాడు? వేరే వాడు ఎందుకు కాలేడు? ఈ ఆశ్చర్యకార్యాలు చూస్తే ఎవరికైనా తిమ్మ తిరిగిపోవాల్సిందే. ఎవడు చేయలేని ఆశ్చర్యకార్యాలు. ఏమేమి దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. పరీక్ష పెడతాం. ఎవడైనా దేవుడు కావాలని అనుకుంటే పరీక్ష పెడతాం. ఇదిగో ఈ కార్యాలను చేయండి, మీరు దేవుడు కావచ్చు. తిరిగిపోలేకొడికి దమ్ము నడవచ్చి కార్యాలు చేయాలి. ఇక్కడ దేవుడని మేము ఒప్పుకుంటాం, ఎవడని కార్యాలు చేస్తే. ప్రైస్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలిగిరి గాక. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో పోతే యోర్దానును పాయలు చేసి ఉన్నాడు ఆయన. అవునా? ఎర్ర సముద్రం ఒకటే కాదు, యోర్దానును పాయలు చేసి ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఎప్పుడైతే ఆ యొక్క సేవకుల పాదాలు నీటిని తాకాయో యోర్దాను పాయలైపోయింది అక్కడ. దేవునికి మహిమ కలుగురు గాక. ప్రైస్ ది లార్డ్. ఎరికో గోడలను కూలగొట్టిన దేవుడు. ఏ బాంబు వేయలే, ఏ బాంబు వేయలే, ఏ యుద్ధం చేయలే. ఏమేన్ అవునా? ఏ కట్కాలను తీసుకుని పోలే, ఏ సంపదను వాడలే. వారికున్న ఒకే ఒక సంపద ఓమ్నిపొటెంట్. వారికున్న సంపద ఓమ్నిపొటెంట్. దంక్ స్తోత్ర కలిగిన కాక. ఆ సంపదనే ఉపయోగిస్తూ ఉన్నారు. కార్యము చేయవాడు ఆయన. యుద్ధము యెహోవాదే. ఏమేన్ యుద్ధము
యెహోవాదే మనది కాదు, ఆయన యుద్ధం ఆయన చేసుకుంటాడు. ఊరక నిలిచి ఉండి ఆయన చేసే కార్యాలను చూడండి. మీరు ఒక రాయి కూడా గోడ మీద ఎత్తు మీద తిరానా, ఒక బండ కూడా గోడ మీద ఎత్తు మీద తిరానా, ఎవడు ఒక కాలుతో కూడా గోడని తన్నోద్ది తిరానా. ఊరకన నిలిచి ఉండి ఆయన చేసే కార్యాలను చూడండి. గోడలు కూల్తాయి ఖచ్చితంగా అయితే నాన్న, ఎరుకో గోడలను కూలగొట్టిన దేవుడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అదే యెహోషువ గ్రంథంలో సూర్య చంద్రులను ఆపేసిన దేవుడు. ఆపండి ఎవడన్నా, ఈడి దాకా చాలు, ఈయన చేయండి చాలు, ఎవడని చేయగలిగితే నేను దేవుడని ఒప్పుకుంటా. దేవుడని ఒప్పుకోవడమే కాదు, ఏహా యేసుక్రీస్తుల మీద ప్రత్యేకమై ఉంది, నువ్వు చేసినావు ఆయన చేసినాడు అని అంట. నీకు దమ్ముంటే చేయి ఎవడైనా సరే. చాలామంది ఉన్నారు కదా నేను దేవుని అని చెప్పుకుంటాను, అవునా ఉన్నారా? చాలామంది ఉన్నారు. చేయి, ఇవి చాలు, ఇంకా ముందుకెందుకి, ఇంకా ముందుకు ముందుకు పోతే నీకు నరాలలో వణుకు పుట్టే పనులు ఉన్నాయి అక్కడ. సాతానుడికి దేవుడు అని చెప్పుకుంటాడికి ముందుకు ముందుకు పోతే చూస్తేనే ఈ ఇట్లా కూడా చేసినాడు ఈయన అని నరాలలో వెన్నులో వణుకు పుట్టే కార్యాలు ఉన్నాయి అక్కడ. నీకు దమ్ముంటే చేయి, నువ్వు ఎవడైతే దేవుని అనుకుంటున్నావో ఈ కార్యాలు విని తినానా, ఈ కార్యాలు విని దమ్ముంటే నిన్ను నువ్వు ఇలా చేసి ప్రూవ్ చేసుకో నేను దేవుణ్ణని, నేను ఓమ్ని పొటెంట్ అని నువ్వు ప్రూవ్ చేసుకో. దేవుని స్తోత్రం కలిగిన కాక ఏమేన్ హల్లెలూయా. సూర్య చంద్రులను ఆపిన దేవుడు. ఏమేన్. అదేవిధంగా న్యాయపతుల గ్రంథంలో సొలొమోను ద్వారా సింహాన్ని చంపేసి ఉన్నాడు ఆయన. ఒక మనిషి సింహాన్ని చంపేస్తూ ఉన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలిగిన కాక ఈ దినాలలో సింహం కనిపించిందంటే కనీసం 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటాం మనం, అవునా? అసలు ఆ ప్లేస్లోకి వెళ్ళడానికే గజ్జను అడుగుతాం, కానీ సింహాన్ని ఆయన చీల్చివేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక ఫిలిస్తీన్లను ఆయన శాంసన్ ద్వారా చంపివేసి ఉన్నాడు. ఏమేమి దేవుని మహిమ కలిగిన గాక ఆ యొక్క సిటీ గేట్లను ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన. ఏంటి మన చర్చ్ గేట్? అది మన చర్చ్ గేట్ ఉన్నట్టుంది ఆ దినాల్లో. చుట్టూరుగా గోడలు కట్టి గేటు పెట్టేవాళ్ళు. ఒకరోజు పోయినా గోల్కొండ పోతే దాని గేట్ ఎంత పెద్ద ఉంది తెలుసా? వాయబా కనీసం 2-3 అంతస్తుల హైట్ ఉంది, ఇంత లావుతోటి 3 అంతస్తులు 2 డోర్లు. లోకంలో ఎవడన్నా ఉన్నాడా? నేను అందుకే చాలాసార్లు ఒక మాట చెప్తా, శాంసన్ లాంటి వాడు ఆయన కన్నా ముందు లేడు, ఆయన తర్వాత లేడు, ఇక పైన రాడు కూడా. సిటీ గేట్లను ఎత్తుకొని నేనేమంటాను, ఏ చిన్న గేట్లు అయితే ఎత్తుకుపోయి ఉంటాడులో, దాంట్లో స్పెషల్ ఏముంది అయింది మరి, పెద్ద రాజ ఏముంది దాని గురించి. ఈ గేట్లను నేను ఎత్తుకపోతాను, మీరు కూడా ఎత్తుకపోతారు. కోపం వస్తే బీపీ లేచిన కొద్దిగా చికెన్ మటన్ బాగా తింటే ఎత్తుకుని ఈ గేట్లో ఎత్తుకొని పోతారు. ఇదే గేట్లను సంసారం ఎత్తుకుపోయాడు అనుకో, స్పెషల్ ఏముంది? పెద్ద దాని గురించి బైబిల్ రాసేది ఏముంది? పెద్ద గొప్ప చెప్పేది ఏముంది? ఆయన ఎత్తుకపోయిన గేట్లు మామూలు గేట్లు కావు. అవి ఎలాంటి గేట్లు తెలుసా? అవి డ్యామ్లలో పెడతారు చూడండి, పెద్ద పెద్ద గేట్లు. అట్లాంటి గేట్లను ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. ఎత్తింది ఎవరు? అదే విషయం, అది ఏమేం పారడాక్స్ ప్రసంగం విన్నారా? శాంసన్ గురించి రాయబడినప్పుడల్లా ప్రభు ఆత్మ ఎప్పుడు ఆయన మీదకి బలంగా వచ్చానో, ప్రభు ఆత్మ ఎప్పుడు దిగి వచ్చానో, ప్రభు ఆత్మ ఎప్పుడు ఆయన మీదకి వచ్చానో అని రాసి ఇలా చేశాను. చేసింది ఎవరు? ఓమ్నిపొటెంట్ సర్వశక్తివంతుడైన దేవుడు. ఏమైనా గేట్లను ఎత్తింది సర్వశక్తివంతుడైన దేవుడు, గేట్లను మోస్తుంది సర్వశక్తివంతుడైన దేవుడు, శాంసన్లో ఉన్న సర్వశక్తివంతుడు ఆ కార్యాలను చేస్తూ ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దాగోను ఆలయమును కూల్చివేసి ఉన్నాడు ఆయన. చెయ్యండి, ఎవరు చేస్తాడో నాకు అర్థం కాదు ఈ విషయాలన్నీ కూడా. దేవుని మహిమ కలిగిన కాక 1 సామ్యుయేలు 2 సామ్యుయేలులోకి వెళ్ళినట్టయితే ఆశ్చర్య కార్యం, గొడ్రాలు గర్భాన్ని తెరిచి ఉన్నాడు ఆయన. అన్న గర్భాన్ని తెరిచి సామ్యుయేలు అద్భుతమైన ఒక ప్రవక్తను తీసుకొని వచ్చి ఉన్నాడు ఆయన. ఏమేన్ హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన కాక ఉజ్జయ మరణకరమగా ఉజ్జయ ఒక మర్మయుక్తంగా చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం అక్కడ. ఏం జరిగిందో తెలియదు అక్కడ. ఏమేన్. ఒక కారణం అనేది ఉంటుంది, కానీ కారణం తెలియకుండా చేసిన వాడు సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు, చిన్నది చేయగలుగుతాడు, పెద్దది చేయగలుగుతాడు. ఆయన సమస్తము చేయగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మొదటి రాజులు రెండవ రాజులలో యెహోరాజు జెరోబాముకు ఆయన చేతిని ఎండగొట్టిన వాడు అయినాడు. ఏమేన్ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆల్టర్స్ బలిపీఠాలన్నింటినీ కూలగొడుతూ ఉన్నాడు. అక్కడ ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఏలియా దగ్గరకు వచ్చేసరికి దేవుని స్తోత్రం కలిగిన కాక కరువును ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమేన్ ఈ దేశం మీద కరువు వచ్చిన కాక 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా కాక కరువుతో ప్రజలు చస్తూ ఉన్నారు. ఆశ్చర్య కార్యం. ఎవడు వర్షాన్ని ఆపగలడు? ఎవడు మేఘాలను వెలగొట్టగలడు? ఎవడు మేఘాలను కంట్రోల్లో ఉంచుకోగలడు? ఎవడు భూమి మీదకి కరువును తీసుకొని రాగలడు? దేవుడు మాత్రమే, ఓమ్నిపొటెంట్ మాత్రమే, సర్వశక్తుడైన దేవుడు మాత్రమే ఆ కార్యాలను చేయగలుగుతాడు. ఆయన దేవుని స్తోత్రం కలిగిన కాక ఆశ్చర్య కార్యాలు. ఏలియా పోయి అరణ్యంలో ఉంటే కాకుల చేత ఆహారాన్ని పంపించి ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ మటన్ పీసులు చికెన్ పీసులు పంపిస్తున్నాడు. కాకుల కంటే చాలా ఇష్టం, అవి తినకుండా ఏం చేస్తున్నాయి? ఏలియాకి ఇస్తూ ఉన్నాయి. ఆశ్చర్యం. కాకుల క్యారెక్టర్నే మార్చేసిన దేవుడు. ఆశ్చర్యం. ఏమేం దేవుడు స్తోత్రం కలిగిన కాక తిమింగలం కడుపులో ఉన్న ఆ క్యారెక్టర్ని మార్చేసిన దేవుడు. తిమింగలం కడుపులోకి పోతే వాటిలో ఉన్న యాసిడ్ వలన, వాటిలో జరిగే జీర్ణక్రియ వలన లోపలికి ఏది పోయినా అది కరిగి అరిగిపోతుంది. 3 రోజులుగా యోనాకు ఏమి కావడం లేదు. తిమింగలాన్నే మార్చేసిన దేవుడు. దేవుడు స్తోత్రం కలిగిన కాక ఎవడన్నా మార్చలేదంటే 3 రోజులు కడుపులోకి పోయిరా, ఆ తర్వాత నేను నమ్ముతాను మా దేవుడు మార్చలేదని. దేవుడు స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా, నువ్వు లోపలికి పోతావు కానీ బయటికి రాలేవు. దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. కాకుల చేత ఏలియాకి ఆహారం పెట్టిన దేవుడు. అందరు ఇక్కడ ఉన్నారా? ఆమేన్. ఆయన చేసిన ఆశ్చర్యకారాలు చూస్తూ ఉన్నారా? ఓ ఇంకా చాలా ఉన్నాయి, లిస్ట్ వస్తూనే ఉంటాయి. వింటూనే ఉండండి, సంతోషిస్తూ ఉండండి ఆ విషయమై, ఆయన చేసిన కార్యాల విషయమై. ఏమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధవరాలు ఇంటిలో నూనెను పిండిని 3.5 సంవత్సరాలు ఇచ్చిన దేవుడు. ఏమేన్. ఊర్లో ఉన్న కర్వంతా ఇక్కడ తీసేసిన దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన కాక అదే విధవరాలి కుమారుడు చనిపోగా లేపిన దేవుడై ఉన్నాడు అక్కడ ఆయన. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. ఛాలెంజ్ చేసి కర్మేలు పర్వతం మీద పోయినప్పుడు ఆకాశం నుండి అగ్ని గురిపించి బలిని దహించిన దేవుడై ఉన్నాడు ఆయన. ప్రైస్ ద లార్డ్. దేవుని మహిమ కలిగిన కాక ఆకాశం నుంచి వర్షమును కురిపించిన దేవుడై ఉన్నాడు ఆయన. ఏమేన్. ఆకాశం నుండి ఏలియా అగ్నిని కురిపిస్తూ ఉన్నాడు అక్కడ. ఏమేన్. ఏలియా యొక్క దుప్పటి కొట్టగా యోర్దాను నది పాయలైపోతా ఉన్నది అక్కడ. దేవుని స్తోత్రం కలిగిన కాక ఏలియా శరీరము మార్పు చెందుకుంటూ అగ్ని రథములను ఎక్కి అలాగనే పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక ఒక మానవుడు అలాగ వెళ్ళసాలడు, దేవుడే అలాంటి కార్యాలను చేయగలుగుతాడు అక్కడ. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ఏలియా చేసిన, ఎలీషా చేసిన కార్యాలు చూద్దాం. ఏమేన్. ఎలీషా ఆ యొక్క యోర్దాను నదిని పాయలు చేస్తూ ఉన్నాడు ఆయన. ఏమేన్ హల్లెలూయా. ఎరికో నీటిని మారుస్తూ ఉన్నాడు ఆయన, చక్కగా చేస్తూ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన కాక అక్కడ ఉన్నటువంటి యవనస్తులైన పిల్లలు ఆయనను బట్టనెత్తి వాడని ఎక్కిరిచ్చినప్పుడు ఏమి ప్రైస్ అలాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక ఎలుగుబంటికి ఆజ్ఞాపియగా అవి వచ్చి ఆ పిల్లల్ని చంపేస్తట్టుగా చూస్తూ ఉన్నాం. ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. చూసారా, ప్రతి దానిని కంట్రోల్లో ఉంచుకునే దేవుడు. ఈగ నువ్వు బాగుంటే ఈగ వచ్చేసింది. ఇప్పుడు ఎలుగుబంటి నువ్వు బాగుంటే ఎలుగుబంటి వచ్చింది. తిమింగలం నువ్వు బాగుంటే తిమింగలం వచ్చేసింది. చిన్నది వస్తుంది, పెద్దది వస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన కాక, దేవుని మహిమ కలిగిన కాక. ఏమేన్ హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోషాపాతుకు ఏమేన్. యెహోషాపాతుకు నీళ్ళని ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఏం నీళ్ళని ఇచ్చి ఉన్నాడు? ఎలా నీళ్ళని ఇచ్చి ఉన్నాడు? జ్ఞాపకం ఉందా? ఎవరికైనా జ్ఞాపకం వస్తుందా? ఎలా ఇచ్చి ఉన్నాడు నీళ్ళని? ఏమేన్. ఈరోజు గాలియే కానీ వానయే కానీ లేకున్నాను, తుఫాను వచ్చినా రాకున్నాను, గుంతలు తవుడి నీళ్ళు ఆటోమేటిక్గా వస్తాయి. జ్ఞాపకం ఉందా మీకు ఆ ప్రసంగం? ఈరోజు వర్షమే వచ్చినా రాకపోయినా, తుఫాను వచ్చినా రాకపోయినా, గాలి వచ్చినా రాకపోయినా, మీరు గుంతలంతో పండి నీరు వచ్చి తీరుతుంది ఖచ్చితంగా. ఎలా వస్తుందో తెలుసా? మాకు తెలియదు. ఒక ఆయన ఉన్నాడు తీసుకురాగలిగిన శక్తి కలిగిన వాడు, సర్వశక్తుడైన దేవుడు, యెహోవా దేవుడు. ప్రైస్ ద లార్డ్. మీరు గుంతలతో పండి నీళ్లు నింపడం నా బాధ్యత. ప్రైస్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఏమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమేన్ హల్లెలూయా. శ్రీనవీరాలకి కుమారునిచ్చిన దేవుడు, గర్భము ధరించిన దేవుడు, ఆ కుమారుని చనిపోతే మరలా లేపిన దేవుడు. అవునా, వింటూ ఉన్నారా?
ఎలీషా చేత జరిగిన ఆశ్చర్య కార్యాలు చూడండి ఎలా చేస్తూ ఉన్నాడు. దేని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక ఒక అన్నపు కుండల నిండి, అన్నపు కుండలలో విషం వచ్చేసి అందరికి అపాయం ఏర్పడే పరిస్థితిలో ఉంటే ఆ ఆహారాన్ని మంచిగా మార్చిన వాడు. ఆమేన్, అవునా? జ్ఞాపకం ఉందా మీకు? ఆ భోజనపు కుండల నిండా విషం వచ్చేసింది, అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన దానిని మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమేమి దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. నామాని యొక్క శరీరం మార్పు చేసిన వాడు, నామాని యొక్క కుష్టరోగమును తీసివేసిన వాడు, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమేమి హల్లెలూయా, ఏమేమి హల్లెలూయా, ఏమేమి. 200 రొట్టెలతో, 20 రొట్టెలతో 100 మందికి భోజనం పెట్టినవాడు. నేను ఇవన్నీ ధ్యానం చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ఇలాంటి కార్యాలు ఎందుకు చేసినాడంటే నాకు అప్పుడు అర్థమైంది. సరే మీరే భోజనం పెట్టండి అన్నాడు. ప్రభు 5 ఉన్నాయి 2 ఉన్నాయి అంటే పర్లేదు తేయండి అన్నాడు. ఈయన ఎట్లా చేయగలిగినాడు అంటే ఆల్రెడీ చేసి వచ్చాడు ఆయన అవన్నీ. మీరు ఎలీషా గురించి చదవండి. చాలా విషయాలు నేను ఆశ్చర్యపోతున్నాను విషయాలను చూస్తే. ఇంకా క్లియర్గా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా ఆల్మోస్ట్ పాత్ర నిబంధన గ్రంథం నుంచి వచ్చినాయి. అవి అంటే ఏమనిపిస్తుంది అక్కడ? ఈయననే అక్కడ ఉండి చేసిన దేవుడు. క్లియర్? ఈయననే అక్కడ ఉండి చేసిన దేవుడు. కాసేపట్లు వస్తాయి, మీరు కంపేర్ చేసుకోండి. ఆయన చేసిన, ఈయన చేసిన కార్యాలు పాత్ర నిబంధన, కొత్త నిబంధన. ఇప్పుడు పాత్ర నిబంధనలు వెళ్తూ ఉన్నాం మనం, అవునా? ఎలీషా దగ్గర ఉన్నాం మనం. ఏమేమి రేకటి మొదటి రాజులు, 2 రాజుల్లో ఉన్నాం మనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాసేపట్లో అర్థమవుతుంది, చూస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలిగిన గాక. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠరోగం రావాలంటే అంత ఈజీ కాదు. గేహజీకి కుష్ఠరోగం వచ్చేసింది, అప్పుడే అద్భుత కార్యం చేయగలిగిన దేవుడు. చూస్తూ చూస్తూ ఉండగానే కుష్ఠరోగం వచ్చేసింది గేహజీకి. ఏమేన్, హల్లెలూయా. ఒకడంటే పొద్దున్న లేచి కర్రలు నరుకొద్దామని అడుగుకి వెళ్ళాడట. చెరువు పక్కన నరుకుతుంటే ఏమైంది? గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. తర్వాత ఏం జరిగింది? ఒక ఆశ్చర్యకారం జరిగింది. ఏం జరిగింది? గొడ్డలి నీటిపైకి వచ్చింది. అరే, ఇనుము నీటిపైకి ఎట్లా వచ్చింది తేలేది? ఇనుము నీటిపైన ఎట్టా తేలేది? దేవుని స్తోత్రం కలిగింది కాక. అక్కడున్న కర్ర నరికాడు, తీసుకొచ్చి కర్ర వేస్తే గొడ్డలి పైకి వచ్చింది. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఎవడని ఉన్నాడు ఆ విధంగా చేయగలిగిన వాడు? అది ఏం చేస్తే పైకి లేస్తుంది అది? అన్లెస్ ఒక ఆయన పోయి దాన్ని పైకి తెస్తే తప్ప అది పైకి రాజాలదు. ఇనుమైనది, బరువు అయినది అది. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ఆమేన్. పునరుత్థానము చేసిన దేవుడు. ఆమేన్. పునరుత్థానం చేసిన దేవుడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన పాదాలు వెముకలకు తగలక ఏంటి అర్థం మీకు? దేవుని స్తోత్రం కలిగాక. రెఫరెన్స్ చెప్పమంటారు వెళ్ళదే. ఏమేన్, ఎలీషా యొక్క పాదాలు తగలక, ఎలీషా బోన్స్ తగలక. ఏమేన్, దేవుని స్తోత్రం కలిగాక. ఒకసారి ఆ మాట తీసేదండి. 2 రాజులు 13:21 సార్, త్వరగా. ఏంటంట, చనిపోయిన శవము ఎలీషా బోన్స్కు తగిలితే? అరే, ఏం శక్తి అండి అది? చనిపోయిన శరీరంలో ఎండిన బోన్స్ వెముకలలోనే అంత శక్తి ఉంటే సజీవంగా ఉన్న ఎలీషాలో ఎంత శక్తి ఉండాలి? సజీవంగా ఉన్న ఎలీషాలోనే సముద్రాన్ని పాయచేయగల శక్తి ఉంటే ఎలీషాలో ఉన్న దేవునిలో, సర్వశక్తివంతుడైన దేవునిలో ఎంత శక్తి ఉండాలి ఆయన లోపల? ఏసుకెళ్ళి తీసుకుపోయి, నరపుత్రుడా ఈ ఎముకలు బ్రతుకుతాయా? నీకే తెలుసు ప్రభువా, బ్రతుకుతాయి ఖచ్చితంగా.
సిద్ధంగా పెట్టే పరిస్థితిలో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఒకరోజు పౌలు పేతులు పోతున్నప్పుడు నీడ తగిలి, అరే మరి ఆశ్చర్యం ఇది, టూ మచ్ ఇది, టూ మచ్ అంటే టూ మచ్ కావాలి, నీడ తగిలి రోగులు స్వస్థత పొందుతూ ఉన్నారు. వారి యొక్క బట్టలు తగిలి రోగులు స్వస్థత పొందుతూ ఉన్నారు. ఒక బట్టలో అంత్యశక్తి ఉండగలిగినట్టయితే, ఒక నీడలో అంత్యశక్తి ఉన్నట్టయితే, ప్రైజ్ ది లార్డ్, ఆ శవ ఆ శరీరంలో ఉన్న దేవునిలో, సర్వశక్తివంతుడైన దేవునిలో ఎంత శక్తి ఉండాలి, కొలవలేని. అందుకే స్టార్టింగ్లో చెప్పాను, ఓన్లీ ఇంపార్టెంట్ అంటే అన్లిమిటెడ్ పవర్. ఆమెన్. అన్లిమిటెడ్, కొరత లేకుండా, లెక్క లేనంత శక్తి కలిగిన వాడే ఓమ్నిపోటెంట్ అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆమెన్. హల్లెలూయా. పునరుత్థానాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. ఎలీషా యొక్క ఎముకలు తాకగా పునరుత్థానం జరిగింది. చనిపోయినటువంటి శవము తిరిగి లేచి నిలబడేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమెన్. హిజ్కియా స్వస్థపరచబడ్డాడు. అవునా? హెచ్కియా గోడకు ముఖం పెట్టి ప్రార్థన చేయగా దేవుడు స్వస్థతను ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదే సమయంలో నీడను వెనుకకు పోసేసి ఉన్నాడు. నీడ వెనక పోవాలంటే ఏం కావాలి చెప్పాలి? ఇంకా నీడ వెనక పోవాలంటే ఏం చేయాలి? నీడను కొద్ది తీసి వెనక పెట్టాలి. ఇట్లా కొద్ది నీడ ఇట్లా లేపి వెనక పెడితే వెనక వెళ్ళిపోతుంది అంతే. గోడకు ముఖం పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఇచ్చాక ఇటు తిరుగు, నువ్వు ఇటు తిరుగు, ఓకే, ఇటు తిప్పి కొద్దిగా వెనక పోతావా ప్లీజ్. దేన్ని నీడ వెనకకు పోవాలంటే, నీడను ఇస్తున్నవాడు వెనకకు పోవాలా? ఎవరు? సూర్యుడు. ఏమండి, నేనేమన్నా ఎంబీఏలు ఎంటెక్లు చెప్తున్నాను, ఏంటి నీడ వెనకకు పోవాలంటే ఏం చేయాలి? అంతేగా. సపోజ్ సూర్యుడు ఇక్కడి నుంచి కొడుతూ ఉన్నాడు, సూర్యుడు ఇక్కడి నుంచి కొడుతున్నాడు, నీడ ఇక్కడ కొడుతుంది ఇక్కడ, ఓకే. ఇప్పుడు ఈ నీడ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది నీడ, దీని నీడ. ఇది మళ్ళీ అటు పోవాలంటే ఇటు వచ్చిన సూర్యుడు, అంతేగా. ఏమేం సింపుల్ అది. దేవుని స్తోత్రం కలిగినాక నాకేమనిపిస్తుంది అంటే, మీకు ఎంబీఏలలో కూడా ఇది చెప్పినట్టు లేరు ఎవరికి. ఉత్తరాన్ని ఫీజు కట్టినారు లక్షలు లక్షలు. నా దగ్గరకు వస్తే నేను మినిమం ఫీజుతో నేర్పించేవాడిని. నీడను వెనకకు మళ్ళింపజేసిన వాడు లోకంలో ఎవరికి సాధ్యం కాదు. అది నా దేవునికి సాధ్యమైంది. ఆయనకు ఎందుకు సాధ్యమైందని అంటే, ఆయన సర్వశక్తుడైన దేవుడు అయినాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమెన్. హల్లెలూయా. 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 అగ్నిగుండంలో నుంచి ముగ్గురిని బయటికి తీసుకొని వచ్చిన వాడు, అగ్ని వాసన అంటకుండా పెద్ద గోలతో ఉన్న దేవుడు, ఏమే నాలుగవ వాడుగా దాంట్లో ఉన్న దేవుడు అయి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సింహాల బోనులో నుంచి దానియేలును బయటకు తీసుకొని వచ్చిన వాడు, హల్లెలూయా, సింహాల నోర్లను మూసిన వాడు, జాగ్రత్త నా బిడ్డను టచ్ చేస్తే బాగోదని చెప్పిన వాడు, మీకు ఆకలి అయితే మీరు అలాగే ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి నా బిడ్డను దాకా తీతానని చెప్పిన వాడు, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలిగిన గాక. సింహాల ముందు పోయి నిలబడ్డ ఆయనకి అంత ధైర్యం ఉంటే ఏమి, అంటే మానవుడు సింహాల ముందు నిలబడి అంత ధైర్యంగా ఉంటే మరి దేవునికి ఎంత ధైర్యం ఉండాలి? దేవుడికి ఎంత శక్తి ఉండాలి? ఎంత ధైర్యం కలిగిన వాడు ఆయన దేవుడు? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. యోనాను 3 దినాలు తిమింగలం కడుపులో కాపాడిన దేవుడు. ఆశ్చర్యకారాలండి వింటే. అరే ఇలా కూడా చేస్తారా? ఇలా చేయొచ్చునా? ఏహే నమ్మడానికి ఇది నమ్మబుద్ధిగా లేవు. కానీ జరిగిన సత్యం అది, చరిత్ర జరిగిన సత్యం. కళ్ళు బల్లి కబుర్లు కాదు రాసింది, జరిగిన విషయాలను రాశారు.
యేసుక్రీస్తు లోకానికి వచ్చాడనేది వాస్తవం, చనిపోయాడనేది వాస్తవం, తిరిగి లేచాడనేది వాస్తవం. సత్యం జగమెరిగినా సత్యం అది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు ఎందుకు నువ్వు నమ్మలేనటువంటి కార్యాలు చేశాడని అంటే శక్తివంతుడైన దేవుడు అయి ఉన్నాడు ఆయన. ఈ ఓమ్నిపోటెంట్ కాబట్టి నువ్వు నమ్మలేనటువంటి కార్యాలను చేసి ఉన్నాడు ఆయన. నమ్మడం కూడా నీకు చాలా కష్టమయ్యే గొప్ప గొప్ప కార్యాలను చేసి ఉన్నాడు ఆయన. స్తోత్రం కలను గాక. ఏమైనా హల్లెలూయా. ఎరుక గోడలు కూల్చాడు ఆయన. ఎట్లా కూల్చాడు? బాంబులు వేశాడా? ఏమండి దేవుడు వచ్చి ఏమైనా చేశాడు? యుద్ధం చేశాడా? స్తుతి ఆరాధన వారి పాటలు పాడగా ఆ కేకలకే గోడలు కూలిపోయాయి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. కేకలు పోతున్నప్పుడు ఏం పోయింది? దేవుని వాక్యం వెళ్తూ ఉంది అక్కడికి. దేవునికి మహిమ కలిగింది కాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కొత్త నిబంధనలో జరిగిన ఆశ్చర్యకార్యాలు చూద్దాం. ఆమేన్ హల్లెలూయా. కానా పెండ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చి ఉన్నాడు ఆయన. ఆశ్చర్యం ఏంది? దేవుని స్తోత్రం కలిగినాక ఈరోజు తయారు చేస్తున్న ద్రాక్ష రసాల కన్నా అతి శ్రేష్టమైన ద్రాక్ష రసంగా వచ్చి ఉంది అది. అవునా? నేను పెళ్లి ప్రసంగం చేసినప్పుడు దాని గురించి మాట్లాడి ఉన్నాను. ప్రజలు ఆశ్చర్యపోయినారు, అరే దాంట్లో ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయా? ఎందుకైనా నీటిని ద్రాక్షరసంగా మార్చి ఉన్నాడు, దాంట్లో ఏం జరిగింది? ఏమేన్? దేవుని స్తోత్రం కలిగినాక. నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఆయన. కానాలోనే స్వస్థపరిచిన దేవుడు అయి ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగింది గాక. సినగోగు దగ్గర ఆయన దయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచిన దేవుడు అయి ఉన్నాడు. పేతురు యొక్క అత్త జ్వరముని తీసేసిన దేవుడు అయి ఉన్నాడు ఆయన. స్వస్థపరిచిన దేవుడు అయి ఉన్నాడు. ఏమేన్? హల్లెలూయా. చేపలు పట్టించుండగా గొప్పగా చేపలు వచ్చినట్టుగా ఆజ్ఞాపించిన దేవుడు అయి ఉన్నాడు ఆయన. రాత్రంతా శ్రమ పడుతున్నారు, రాత్రంతా శ్రమ పడుతున్నారు, వాళ్ళ ఇటేస్తున్నారు, అటేస్తున్నారు, ఇటేస్తున్నారు, అటేస్తున్నారు, రాత్రంతా శ్రమ పడినా ఒక చేప పడలేదు ప్రభువా. ఇదిగో ఇప్పుడు అక్కడ ఏనన్నాడు ఆయన. అటు వేయగా వారు ఒక్కరు లాగలేనంత గొప్పగా చేపలు వారికి పడినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు చేసిన ఆశ్చర్య కార్యములు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమేన్? హల్లెలూయా హల్లెలూయా. పక్షవాయువు కాలను స్వస్థపరిచి ఉన్నాడు ఆయన. ఏమేన్? పక్షవాయువు కాలను స్వస్థపరిచున్నాడు. కుష్ఠరోగి వాళ్ళని స్వస్థపరిచి ఉన్నాడు ఆయన. మాటలు మా రాని వాళ్ళని స్వస్థపరిచి ఉన్నాడు ఆయన. ఆ యొక్క చేయి ఎండిపోయిన వారిని స్వస్థపరిచి ఉన్నాడు ఆయన. ఆ యొక్క సెంచురియన్ శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరిచి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఒక విడో యొక్క కుమారుని లేపి ఉన్నాడు ఆయన. అక్కడ ఏలియా లేపాడు, అక్కడ ఎలీషా లేపాడు, ఇక్కడ ఈయన కూడా లేపాడు. అవునా? ఒక విడో ఏమంటారు తెలుగులో? విధవరాలు కుమారుని లేపి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన ఆయన అంటే ఆమె ముఖం చూసినప్పుడు ఆయనకు జాలి కలిగింది. ఆ స్త్రీ ముఖం చూసినప్పుడు ఆమె ముఖం చూసి జాలి పడి బిడ్డని లేపేసి ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలిగింది కాక. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయ్యం పట్టిన వాళ్ళని స్వస్థపరిచి ఉన్నాడు ఆయన. ఏమేన్? గదర దగ్గర ఆ దయ్యం సేన పట్టిన వాడిని స్వస్థపరిస్తూ ఉన్నాడు ఆయన. ఏమేన్? యాయిరు కుమార్తెను మరణం నుంచి లేపిన వాడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సునమీరాల యొక్క కుమారుని మరణం నుంచి లేపిన వాడై ఉన్నాడు ఆయన. సారిపత విధరాల కుమారుని మరణం నుంచి లేపిన వాడై ఉన్నాడు ఆయన. ఇక్కడ కూడా యాయిరు యొక్క కుమార్తెను మరణం నుంచి లేపిన వాడై ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచిన దేవుడై ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. గుడ్డి వారిని స్వస్థపరిచిన వాడై ఉన్నాడు, మూగ వారిని స్వస్థపరిచిన వాడై ఉన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన దేవుడై ఉన్నాడు. ఇంకోసారి 4,000 మందికి పంచిన దేవుడై ఉన్నాడు. 12 గంపల నిండా మిగిల్చిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. 12 గంపల నిండా మిగిల్చిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయ్యా 200 మందికి ఎట్లా సరిపోతాయి ఈ రొట్టెలు? సరిపోతాయి, ఇంకా మిగులుతాయి పో అన్నాడు ఆయన. ఏమన్నాడు ఎలిసా? అన్నాడు సరిపోగా మిగులుతాయి. అక్కడ మిగిలి ఇక్కడ మిగలకపోతేట ఎలిసా దగ్గర మిగిలి ఇక్కడ మిగలకపోతేట ఎలిసా అంటున్నాడు సరిపోవని అంటే సరిపోతాయి, ఎక్కువ మిగులుతాయి పో, సరిపోగా మిగులుతాయి అని అన్నాడు. ఇక్కడ 5,000 మందికి పంచగా 12 గంపల మిండా మిగిలి ఉన్నాయి. గుణం ఒక్కటే, శక్తి ఒక్కటే, కార్యము ఒక్కటే. ఎందుకో తెలుసా? ఒక్కటే దేవుడు. ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అదే దేవుడు. ఇక్కడ చేసేది అక్కడ చేసేది అదే దేవుడు. ఇక్కడ శక్తి అక్కడ శక్తి అదే దేవుడు. ఇదే పేరు అక్కడ అదే పేరు అదే దేవుడు. హీస్ ఓమ్నిపోటెంట్. హీస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హీస్ ద ఎలోహిం. ప్రైజ్ ద లార్డ్. హీస్ ఓమ్నిపోటెంట్. సర్వశక్తిమంతుడైన దేవుడు అయి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. నీటి మీద నడిచిన దేవుడు,
ఇది బలం ఉంది మరి నిజంగా. వాళ్ళని ఉత్తగన ముంచినాడా, తోడుకునే చెట్లు మొలిచినాయి అన్నారుగా. ఇజ్రాయేలులో 6 నెలలు నడిచిపోయినారు రాసింటే మరి ఆ గుడ్డోళ్ళు చదవలేదేమో, కొద్దిగా పచ్చి పచ్చిగుండే దాని మీద నడిచిపోయినారు రాసిందా, ఏం రాసింది? 6 నెలలు నడిచింది. సాతాడు ఇలాగో అంటాడు, ఆడేమంటున్నాడు, ఏమంటున్నాడు వాడు? ఏముంది, ఆ రోజు తూటుకూర చెట్లు మొలిచినాయి, తూటుకూర చెట్ల మీద నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు. మీరు ఎప్పుడన్నా నడిచినారా తూటుకూర చెట్ల మీద? నడిచినారా? నేను నడిచిన. మా ఊర్లో మా ఇంటి పక్కన కాలువ ఉండేది, పెద్ద కాలువ. తూటుకూర చెట్లు కింద నుంచి పైదాకా మొలుస్తాయి ఇట్లా బాగా. ఆ వాటి మీద నీటి మీద ఉంటాయి, వాటి మీద అడుగు పెడితే మొత్తం మునిగోవాలి. జాగ్రత్త, అడుగు పెట్టుకుంటే అది నీళ్ళ పైన వెళ్ళిపోవచ్చు. నేను నడిచిన చాలాసార్లు అట్లా. అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయినారు ఎర్ర సముద్రంలో, పెద్ద గొప్పతనం ఏముంది అని అన్నారు. అవునా? నేనేమన్నా తిననా? మోకాలు అవుతు నీళ్ళు, తూటుకొని చెట్లు, వాటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయినారు. అంటే జ్ఞానం అనేది ఎలా ఉంటుందో చూడండి. తూటుకూర చెట్ల మీద నడవచ్చు, ఎంతమంది నడుస్తారు? మా అంటే 3-4 నడుస్తారు అంతే. ఆ తర్వాత అవి లోపల గుంగిపోతాయి. నడిచిపోవాల్సిందే, మునిగాల్సిందే, సావాల్సిందే. ఈడు ఎంతమంది నడుస్తున్నారు? 2,00,000 మంది. దేవుని స్తోత్రం కలిగింది కాక. 6 నెలలు. అయితే నేను వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఆ దినాన్ని ఏంటంటే, అవునయ్యా నువ్వు నువ్వు అన్నమాట ప్రకారమే మనం అనుకుందాం, మరి వెనుకొచ్చిన సైన్యాన్ని కూడా ముంచేసినాడు మా దేవుడు. ఎంత నీటిలో ముంచాడు? మోకాళ్ళ నీటిలోనే. రథాలను ముంచేసినాడు, గుర్రాలను ముంచేసినాడు, సైన్యాన్ని ముంచేసినాడు. ఎప్పుడు వచ్చినా ముంచేస్తాడు. నువ్వు కూడా పో, నిన్ను కూడా మంచిగా ముంచి తొక్కేసి సమాధి చేసి మళ్ళీ నీళ్ళ నీ మీద పంపించి ఏమే దేవి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవుని శక్తి ఎప్పుడు కూడా తనకు తానే పోరాడుతుంది. దేవుని వాక్యం తనకు తానే పోరాడి నిలబడుతుంది, గెలుస్తుంది ఖచ్చితంగా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమేన హల్లెలూయా, హల్లెలూయా. నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఈయన. చూసిన వారు ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. ఈ దినానికి కూడా ఎవరు చేయలేని కార్యం అది. ఏమేన్? ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. నేను ఇందాక చెప్పినాను, ఆయన శక్తి మనలోని కూడా వస్తుంది కొద్దిగా, ఓమ్నిపొటెంట్ శక్తి. అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు పాట నీరుమే నడిచింది ఎవరు? మా డాడీ అని మాత్రం చెప్పకండి. మా డాడీ, మా డాడీ, మా డాడీ. యేసుక్రీస్తుతో పాటు కదా నీటి మీద నడిచింది ఎవరు? పేతురు. యేసుక్రీస్తు నడిచాడు అంటే ఆ శక్తితో నడిచాడు. పేతురు నడిచాడంటే అదే శక్తి ఆయనలో ఉంది. నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకే చెప్తున్నాను కదా, ఆయనలోని శక్తి మనలోనికి వస్తూ ఉంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరని రాయబడింది వాక్యం అక్కడ. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. 4,000 మందికి మరలా ఆహారం పెట్టి ఉన్నాడు క్రీస్తు. రూపాంతరం కొండ మీద రూపాంతరం చెందుతూ ఉన్నాడు ఆయన. ఏమేన్? ఆశ్చర్య కార్యములు జరుగుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలిగిన గాక. ఏమేన్? హల్లెలూయా. ఆ ట్యాక్సీ కట్టాలనంటే అద్భుత రీతిగా ట్యాక్స్ కట్టడానికి డబ్బులు ఇచ్చిన దేవుడు అక్కడ. పేతురు అంటాడు, వెళ్ళు, మొదటగా దొరికిన ఒక చేపను పట్టుకో, దాని నోట్లో నీకు కాయిన్ దొరుకుతుంది. నువ్వు వెళ్ళి ట్యాక్స్ కట్టేసి మిగిలిన డబ్బులు తీసుకొచ్చి ఏం చేయాలి? యూదా దగ్గర ఇచ్చేసి సంచిలో పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఏమైనా హల్లెలూయా, ఏమైనా హల్లెలూయా. మూగవాడు చెవిటి వాడిని బాగుపరుస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రైజ్ ద లార్డ్. గుడ్డివాడిని బాగుపరుస్తూ ఉన్నాడు ఆయన. దయ్యం చేత నిండబడిన ఒక బాలుని బాగుపరుస్తూ ఉన్నాడు ఆయన. ఏమైనా హల్లెలూయా. 70 మంది బయటికి వెళ్ళినప్పుడు 70 మంది చేత అనేక ఆశ్చర్యకారాలు జరుగుతూ ఉన్నాయి. ఏమేన్? 70 మందిని పంపించాడు ఒక రోజున. వెళ్ళండి, పరిచయం చేసినండి. అలాగే వెళ్ళి ఓ ఇలా జరిగాయి, అలా జరిగాయి, అనేకమైన అద్భుత కార్యాలు జరిగాయని వచ్చి ప్రభుకు రిపోర్ట్ ఇస్తున్నారు వారు. దేవుకి స్తోత్రం కలిగిన కాక. 10 మంది కుష్ఠ రోగులు ఒకటేసారి స్వస్థత పొందుకున్నారు. జ్ఞాపకంగా ఒక్కడే రిటర్న్ వచ్చి ఉన్నాడు. అవునా? 10 మంది కుష్ఠ రోగులు ఒకటేసారి స్వస్థత పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమైనా హల్లెలూయా. పుట్టు గుడ్డిగా ఉన్నవాడు స్వస్థత పొందుకున్నాడు. దేవుని మహిమ కలిగిన గాక. చనిపోయిన లాజరు బయటకు వచ్చి ఉన్నాడు సచివముగా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంజూరపు చెట్టుని శపించి ఉన్నాడు. శపించగానే చూస్తూ ఉండగానే ఎండిపోయింది అది. ఎవడని శపించాలా ఇవాళ? శపిస్తారా?
పోనీ ఒక చిన్న అంజురపు చెట్టు ఎందుకు, చిన్న గడ్డి మొక్కను చెప్పించండి, ఎండిపో ఎండిపో. ఏమేం అది అట్లా ఎండిపోవాలంటే నువ్వు చచ్చిపోవాలా, అప్పటిదాకా జరిగిన పని అది. యేసుక్రీస్తు జయించిన ఆశ్చర్య కార్యములు దేవుని మహిమ కలిగిన గాక. ఎందుకు ఆయన ఓమ్నిపోటెంట్ అయి ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఆ యొక్క చెట్టును ఆయన శపించి ఉన్నాడు. ఆ తర్వాత గెచ్చమనే తోటలో ఎప్పుడైతే ఆయన బంధించడానికి వచ్చి ఉన్నారో, బాగా ఆశ్చర్యమైన కార్యం పోయిన వారం చెప్పుకున్నాం అవునా. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం, అరే ఇప్పుడైతే తై కింద పడే కదా, అట్టేటట్టుగా పోయింది. ఏం మందులు వాడావయ్యా, ఏం మంత్రం చేసావయ్యా, ఎలాంటి సూదులు ఇచ్చావయ్యా, ఎక్కడ స్టిచ్చింగ్ కనిపిస్తలేవి, అసలు కట్టేటట్టుగా కనిపిస్తలేదు, రక్తం ఏమో కనిపిస్తా ఉన్నది, కట్టింగ్స్ ఎక్కడదే అయ్యా. ప్రైజ్ ది లార్డ్. మల్కం చెవుని నరికివేయగా తీసి అలాగే అతకబెట్టిన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆశ్చర్య కరుణై ఉన్నాడు ఆయన, దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. మరణాన్ని తిరిగి జయించిన వాడు, మరణాన్ని జయించి లేచిన వాడు. ఇక్కడ వచ్చేలోపు వచ్చింది అసలు సమస్య. ఏ చూడు, నేను గడ్డిని శపిస్తా, చెట్టుని శపిస్తా, చూడు ఎండుతుంది. ఎవడైనా ఛాలెంజ్ కట్టగలుగుతాడేమో, చేసినా చేయకపోయినా ఏమండి కట్టగలుగుతాడేమో, చేస్తాం చేసి చూపిస్తాం, అట్టాడు చూద్దాం మేము చేస్తాం. కర్మేల పర్వతం మీద అది జరిగిందిగా, ఏంటి కర్మేల పర్వతం మీద అది జరిగిందిగా. మేము మొక్తాం పొద్దున్న మొదలుకొని సాయంత్రం దాకా మొక్తనే ఉన్నారు. ఏంటి ఏమి లేవు. తర్వాత ఆయన మొక్కాడు, అగ్ని దిగి వచ్చింది అవునా, దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఏమే ఇప్పుడు వీడు కూడా ఎవడైనా సరే వచ్చి మొండికాయని ఏం చేస్తారు, మా దేవుడు కూడా దేవుడు అని చెప్పుకోవడానికి ఏం చేస్తారు, లేదు మేము చేస్తాం. ఇప్పుడు నేనంటాను ఇది చేయండి, ఛాలెంజ్ దీనికి పెట్టండి. ఇప్పుడు అదేమో గడ్డి ఎండిపోవంట, లేదా వేడి తగిలిచ్చా, ఇంకేదో తగిలిచ్చి ఏదో ప్రయత్నం చేస్తాం. ఏ కాలేదనుకో, ఓడిపోయినా మనం పోయి బతికేస్తాను మామూలుగానే. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంది, మరణాన్ని జయించిన దేవుడు దీన్ని ఛాలెంజ్ చేయి. మనగాడైతే దేవుడైతే దీన్ని ఛాలెంజ్ చేయి. దీన్ని ఛాలెంజ్ చేస్తే ఏం చేయాలి, నిన్ను మర్డర్ చేస్తాం ఫస్ట్. ఓకే, యేసుక్రీస్తుని చంపినట్టే నిన్ను కూడా మర్డర్ చేస్తాం అవునా. మర్డర్ చేసి నిన్ను సమాధిలో పెడతాం, నువ్వు లేచి బయటికి రావాలి. ఏమండి ఇందాక నేను చెప్పినట్టు ఏనా సముద్రాన్ని పాయలు చేస్తాం, చూడు కొద్దిగా చూడు, ఒక 1 ఇయర్ టైం, 2 ఇయర్స్ టైం టెక్నాలజీని మదర్ చేస్తాం, సముద్రం పాయలు చేస్తాం. ఓకే దీన్ని చేయి, ఏం టెక్నాలజీ వాడుకొని బయటకు వస్తావో బయటికి రా. ఏం టెక్నాలజీ వాడుకుంటావు వాడుకో, నిన్ను మటర్ చేసి ఏం చేస్తాం సమాధిలో పెడతాం, నువ్వు బయటికి రా. కేవలం ఓమ్నిపొటెంట్ మాత్రమే బయటికి రాగలుగుతాడు, ఎందుకంటే దేవుడు అయి ఉన్నాడు, దేవునికి మరణము లేదు. నేను చెప్పాను కదా ఆ రాయి ఇట్లా మూస్తూ మూస్తుండగానే ఆ రాయి ఎట్టట మూస్తుందో ఈయన అట్టట లేస్తాడు, రాయి ఎట్టట మూసుకుంటుంది అట్టట లేచాడు. మూత పడింది టక్మని లేచి త్వర లోపలికి వెళ్ళిపోయి పాతాలకు వెళ్ళిపోయి డోర్ కొడుతున్నాడు అక్కడ నిద్రపోయిన సారమ్మ లేచింది. ఏమండి డోర్ ఎవరు కొడుతున్నారు చూడండి, ఏంటి ఇంత పూట, ఎవరు డోర్ కొడుతున్నారండి చూడండి, గట్టి డోర్ కొడుతున్నారు. ఏం టైం ఏంటండి, కాలం ఏంది, ఏం కాలం ఏం టైం ఇది, ఇంకా టైం కాలం ఇది, డోర్ ఎవరు కొడుతున్నారో నాకు తెలుసు, డోర్ ఎవరు కొడుతున్నారో, ఎవరండి ఎవరు కొడుతున్నారు నాకు తెలుసు, చూదు పద. ఏమేం దేవుని స్తోత్రం కలిగింది కాక, దేవుని స్తోత్రం కలిగింది కాక. అబ్రహాం కేకలేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు, అబ్రహాం అలర్ట్ చేస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడు, కేకలు పెడుతూ ఉన్నాడు. ఏంటో అల్లరని అన్ని రూమ్లలో డోర్లు ఓపెన్ చేసుకున్నాయి. ప్రైజ్ ది లార్డ్. యోబు బయటకు వచ్చాడు, అబ్రహాం గారు ఏం జరిగిందండి, ఏం జరుగుతుందండి. యాకోబు బయటకు వచ్చాడు, ఏమైందండి, ఎందుకు ఇంత సంతోషం, ఏం జరుగుతుంది, ఎవరో డోర్ కొడుతున్నారు, ఎవరు కొడుతున్నారు చూడండి ఒకసారి, టైం ఎంతైందో చూసుకోండి, ఎవరో వచ్చారో మీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. పాత్రి బంధన భక్తులు అంత వచ్చేసి ఉన్నారు, అందరూ సంతోషంగా ముందుకెళ్తూ ఉన్నారు, దేవుడు మహిమ కలిగింది కాక. డోర్ కొడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వాగ్దాన పుత్రుడు వచ్చి ఉన్నాడు, దావీదు కుమారుడు వచ్చి ఉన్నాడు, నా విమోచకుడు వచ్చి ఉన్నాడు, సర్వశక్తి మంతుడు,
సర్వశక్తి మంతుడా వచ్చి ఉన్నాడు, దేవునికి మహిమ కలుగురు గాక. ప్రైజ్ ది లార్డ్. సారమంటది ఏమంటారా, ఎవరొచ్చారు ఎవరొచ్చారు? వాగ్దాన పుత్రుడు వచ్చాడా? ఆమేన్. వాగ్దాన పుత్రుడు వచ్చాడా? ఆమేన్. దేవుని స్తోత్రం కలదు గాక. సారమ్మ కూడా వెంటనే కంచెర పట్టుకున్నది. ఆమేన్. దేవుని స్తోత్రం కలదు గాక. కంచెర పట్టుకుని ఎగురుతుండగా మిర్యామ్ వచ్చేసింది. మిర్యామ్ కూడా కంచెర పట్టుకున్నది. అమ్మ దేవుడు వచ్చేసి ఉన్నాడు, మన ప్రభు వచ్చేసి ఉన్నాడు, మన కుమారుడు వచ్చేసి ఉన్నాడు. ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహించబడను. ప్రైస్తల బలవంతుడైన దేవుడై ఉన్నాడు ఆయన. ప్రైస్తల పురాతన తలుపులారా లేచి నిలబడి మహిమగల రాజు మీలో ప్రవేశిస్తాడు. ఇది నాన్న పరదేశంలో ప్రవేశిస్తున్నాడు ఆయన. పురాతన తలుపులు లేచి నిలబడి మహిమగల ఈ రాజు నీలో ప్రవేశిస్తాడు. ఇది నాన్న దేవునికి మహిమ కలిగిన గాక, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. అలా అలా బండ పడుతుంటే అలా లేచేది. పంజాబ్లో నేర్చుకుని వచ్చిన పాట చెప్పానుగా, కోడే మారిన వాళ్ళే జల్ది జల్ది కర్ణా. అరే క్యూ భాయ్ జల్ది మారినొచ్చా మారేగా ముజే జానా. అరే టైరో భాయ్ క్యూ కుచ్ పేరు నా ఎవరా కుచ్ నే పోతా మారా భాయ్ జల్ది ముజే జానా. పేరు పోతా ముజే చానా మారో జల్ది మా జానా ముజే. కోడే మారిన వాళ్ళ జల్ది జల్ది మారో. ఏక్ ఏక్ పల్ హై కీమతి. ఒక్కొక్క క్షణము చాలా విలువైనది. జల్ది మారో. ఎందుకు ఎందుకు విలువైంది? శరీరం కుళ్ళు పట్టకన్నా ముందే పని ఫినిష్ చేసుకుని రావాలన్న మళ్ళీ అక్కడికి. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టని అని వాగ్దానం నిలబడింది దాని కొరకు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. ఆమేన్. లేచిన తర్వాత మగ్ధులైన కనిపించాడు ఆశ్చర్యకరంగా. ఆమేన్. చనిపోయినా ఉన్న దేవుడే, లేచినా కూడా ఉన్న దేవుడే. ఆమేన్. హల్లెలూయా. మగ్ధులైన కనిపించిన దేవుడు, ఆ తర్వాత కొంతమంది స్త్రీలు కనిపించిన దేవుడు, ఆ తర్వాత శిష్యుల కనిపించిన దేవుడు, ఆ తర్వాత పేతురు కనిపించిన యేసుక్రీస్తు, ఆ తర్వాత 10 మంది శిష్యులకు తోమా లేకుండా. ఆమేన్. ఆ తర్వాత 11 మంది శిష్యులకు తోమాతో పాటుగా ఆయన దర్శనమిస్తున్న దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 7 శిష్యులు చేపలు పట్టుచుండగా వారికి దర్శనమిచ్చిన దేవుడు ఉన్నాడు. 500 మందికి కొరింథీయుల రాబడింది 500 మందికి ఒకేసారి మరలా కనిపించి ఉన్నాడు ఆయన. యాకోబుకు కనిపిస్తూ ఉన్నాడు ఆయన. 11 మంది ఆ శిష్యులకు ఆ యొక్క ఎత్తపాటు దినాన అక్కడ కనిపిస్తూ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. మరలా అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మక మరలా దిగి వచ్చిన దేవుడు ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మక దిగి వచ్చి పరిశుద్ధాత్మను కుమరించి మరలా పౌలుకు కనిపించిన దేవుడు ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. పౌలు పేతురు ద్వారా అద్భుతమైన కార్యాలు, గుడ్డివారు స్వస్థపరచబడి ఉన్నారు అక్కడ. ఆమేన్. అననీయ సపీరా చనిపోయి ఉన్నారు. ఆమేన్. దేవుడే చంపేసి ఉన్నాడు అక్కడ అద్భుత కార్యములు. అనేకమైనటువంటి రోగులు స్వస్థత పొందుకున్నారు. అపోస్తలులు చెరసాల నుంచి బయటకు వచ్చి ఉన్నారు. సంఘము ప్రార్థించగా చెరసాల బద్దలాయే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్టెఫన్ యొక్క దర్శనము ఒక ఆశ్చర్యకరమైన విషయం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఫిలిప్పు ఆ యొక్క అన్క్లీన్ స్పిరిట్స్ని బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు. అననీయ స్వస్థ పొందుకున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. దేవుని స్తోత్రం కలిగాక. పౌలు యొక్క చూపు మరలా తిరిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. చనిపోయిన దోర్క మరలా తిరిగి జీవంలోకి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆమె చనిపోయినప్పుడు చాలామంది ఆమె దగ్గరికి చేడుస్తూ ఉన్నారు. అయ్యో దోర్క చాలా మంచిగా ఉండేనే, చాలా బాగుండేనే, మాకు ఇలా చేసింది, అలా చేసింది, అలా బట్టలు ఇచ్చింది, ఇలా ఇచ్చింది, అలా చేసింది, ఓ దుఃఖిస్తూ ఉన్నారు వారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటున్నాడు మీ దుఃఖ దినములు సమాప్తం ఒకరు, నేను ఆమె లేపుతానంటూ ఉన్నాడు. ఎవరు లేపారు? ఐసరీస్ కాదు, ఐ మీన్ ఆ రోజున్న ప్రవక్త ఎవరు ఎవరు? పేతురు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఏమైనా హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన కాక. ఏమైనా హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా హల్లెలూయా. పేతురు చెరసాల నుంచి బయటకు విడిపించబడ్డాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన వచ్చి డోర్ కొడుతుంటాగా రోతే అనే చిన్నది వచ్చి. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక చోట ఒక చిన్నది దయ్యం పట్టిన చిన్నది, ఓకే, ఆ చిన్న దాన్ని దయ్యం నుంచి వారు స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. పౌలుకు కలిగిన దర్శనం ఆశ్చర్యకరం. ఎర్త్క్వేక్ భూకంపం వచ్చేసి చెరసాల బద్దలైపోయి ఆ యొక్క పౌలు శీలలు బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అక్కడ. ఆమేన్.
ఆ తర్వాత వరములు, ఆత్మ వరములు తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆశ్చర్య కార్యం, లోకంలో ఎవరికి అర్థం కాని కార్యం. ఆమేన్. ఒక వ్యక్తిలో నుంచి అద్భుతమైన దేవుని వరాలు జీవనదిలాగా బయటికి రావడం ఒక ఆశ్చర్యకరమైన కార్యం. ఏ మతము చేయాలన్నది, ఏ అన్యజాతి చేయాలన్నది, ఏ శక్తి కలిగిన వాడు చేయాలన్నది ఈయన చేశాడు. ఎందుకంటే ఈయన ఓమ్నిపోటెంట్ అయి ఉన్నాడు కాబట్టి. దేవుని మహిమ కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. యూటికస్ యొక్క జీవితం మరల, ఆయన చనిపోయిన వాడిని తిరిగి మరల లేపి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పౌలుకు సర్పము కాటేసినప్పుడు ఏంటి, చనిపోలేదు ఆయన. విషకరమైనటువంటి సర్పము కాటేసింది ఆయనకి, ఆయన కానీ ఏమీ కాలే. అవునా? ఎంత ఆశ్చర్యం అండి. విషకరమైనటువంటి సర్పం కాటేసిందని రాయబడింది, ఆయనకి ఏం కాలే. పాముని తీసి అడబడేసినాడు, వెళ్ళిపోయినాడు. విశ్వాసం, శక్తి. పౌలులో సర్వశక్తిమంతుడు ఉన్నాడు. సర్వశక్తిమంతుడిని ఏ పాము కాటు ఏం చేయగలుగుతుంది? అవునా? దేవుని స్తోత్రం కలిగాక. కోవిడ్కి కూడా నేను ముందు అట్లే పోయినాను. పాము కాటేసినట్టే కోవిడ్ నా ముంగిట ధైర్యంగా పోయినాను. గవర్నమెంట్ ఇచ్చిన రూల్ ప్రకారం 6 feet దూరం ఉండాలి, నేను 2 feet ఇంతలా పక్కన తగిలి తగిలి కూర్చున్నాను. ఇట్లా ఐసీయూ, కోవిడ్లోకి వెళ్ళిపోయినా ఐసీయూలోకి, ఇంటెన్సివ్ కేర్, చాలా డేంజర్. మొత్తం రోగులంతా కోవిడ్ రోగులే. పోయిన లోపల అది పట్టుకున్నాను, ఇది పట్టుకున్నా, మా డాడీని పట్టుకున్నా, అందరూ మాట్లాడినా, పోయి రిపీట్లో మాట్లాడిన మొత్తం అయిన తర్వాత మీరు ఈడేం చేస్తున్నారు అన్నారు లోపల. అంత అయిపోయింది అప్పటికే, ఒక గంట ఉన్నాను లోపలే. మీరు ఈడేం చేస్తున్నారు అన్నారు. ఏమో మా డాడీ ఉన్న లోపల వచ్చినా, మీరు ఇడికి ఎందుకు వచ్చినారు, బయట నాడని మీరు వెళ్ళినారు, బెదిరించినాను బయటకు పంపించినారు అతనికి. ఎందుకు? సో కోవిడ్ కానీ ఆ కోవిడ్ అనే సర్పం కాటు నాకేమీ చేయచాలదు. దెంగు స్తోత్రం కలిగిన కాక. దమ్ము దమ్ము ధైర్యంతో చెప్పాను ఈ పులిపీటి నుంచి అది నన్ను, కోవిడ్ నన్ను ఏమి చెయ్యజాలదు. మీకు జ్ఞాపకం ఉంది ఆ విషయం? ఎన్నోసార్లు ధైర్యంగా చెప్పినాను. ఏమే దెంగు స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. పౌలు ఆ యొక్క సర్పం బారిన పడకుండా, పడినా కూడా ఎటువంటి సమస్య లేకుండా ఆయన మరల క్షేమంగా ఆయన ఒడ్డుకు చేరి ఉన్నాడు. ఎందుకో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన కార్యాలయం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమేన్? హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? అందరు ఇక్కడ ఉన్నారా? ఏమేన్? ఇప్పుడు దాకా చెప్పుకున్నాయి కొన్ని. అబ్బా, ఓ గంట మాట్లాడుకున్నాం ఎన్నిగాను. అది కూడా సూపర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ పోతాడు, రయ్య 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 ఉరుక్కుంటా. అయినా కానీ కొన్ని ఇంకా ఆయన గురించి మాట్లాడుకోవలసినవి చాలా ఉన్నాయి. ఎలా ఉన్నాయో చెప్తాను. అది కూడా ఒక మాట తీయండి, యోహాను సువార్త 20:30. యేసు తన శిష్యుల ఎదుట చేసెను, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని. అవి ఈ గ్రంథమందు, అందరూ ఇక్కడ చూడండి, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. దాని అర్థం ఏంటి? ఇంకా ఎన్నో ఉన్నాయని చేసిన కార్యాలు అన్నీ రాయబడలేదు, రాయబడి ఉండలేదు. కానీ అపొస్తల కార్యములు 10:38 అదేవిధంగా దేవుడు సజీ నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అన్నది. దేవుడు ఆయనకు తోడయుండను కనుక ఆయన మేలు చేయుచు, అపాధి చేత పీడిపబడిన వారిని అందరినీ స్వస్థపరచచ్చు, సంచరించచ్చు ఉండను. అందరినీ అనా, అపాధి చేత పీడించబడిన, మనకు బైబిల్లో కొన్ని రాయబడ్డాయి కానీ అపాధి చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచచ్చు అంటే ఎంతోమందిని స్వస్థపరిచి ఉన్నాడు ఆయన. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. 39 ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికి మేము సాక్షులం. ఓకే. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. అదే 41 చూడండి, ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే. ఈ మాట చదువుతుంటే కూడా నాకు కొత్తగా అనిపించింది. అవునా? మనం ఏదైతే ఈ వర్తమానం అనుకుంటున్నామో కృపచేత అనుకుంటున్నాం మనం. అవునా? మనలో ఏ మంది లేదు, మనం మంచి లేదు, మనం ప్రీడెస్టినేటెడ్, ముందుగా ఎన్నిక చేయబడిన వారం. ఎవరైతే జగదుత్పత్తికైనా ముందు ఎన్నిక చేయబడ్డారో వారే వధువులోనికి వస్తారు, వారే రక్షించబడతారు. అవునా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. విషయం ఏంటంటే ఈ మాట చదువుతున్నప్పుడు చూడండి అక్కడ ఏమొస్తున్నాయో చూడండి. 41 ప్రజలందరికీ కాక
దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించెను. అంటే ఎప్పుడైతే పేతురు నన్ను ఏమనుకుంటున్నావు నన్ను చూసి అంటే నువ్వు దేవుని కుమారుడు అని అన్నాడు. అవునా? అంటే పేతురుకి ఎవరు కనిపిస్తున్నారు? యాక్చువల్లీ దైవ కుమారుడు కానీ డైరెక్ట్గా కనిపిస్తున్నాడు. డైరెక్ట్గా వేరే వాళ్ళకి అసలు ఎవరో తెలియదు. ఆయన ఎవరో ఒక ఆయన నజరేత్ నుంచి వచ్చాడు, ఆయన వడ్రంగి కుమారుడు. కానీ ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో వారికి దేవుడిలా కనిపిస్తూ ఉన్నాడు ఆయన. నువ్వు దేవుని క్రీస్తు అంటాడు ఒక చోట, దేవుని కుమారుడు అంటావు ఒక చోట. అర్థమవుతుందా? అంటే ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో క్లియర్గా రాబడింది అక్కడ. ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి అనగా మాకు, పేతురు చెప్తూ ఉన్నాడు, పౌలులు చెప్తున్నారు, మాకు మాత్రమే ఆయనను చూసే భాగ్యం దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందరికీ ఆయన కనిపించడు, అందరి ముందుకు రాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. సో జగతుంతతి కన్నా ముందు ఎన్నిక చేయబడిన దానికి ఇదొక సపోర్ట్ చూడండి, ఎంత అద్భుతమైన సపోర్ట్. ముందుగా ఎన్నిక చేయబడిన వారికి మాత్రమే ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక, హల్లెలూయా. సో ఆయన చేసిన కార్యాలు ఎన్నో లెక్కలేనన్ని, ఎందుకంటే ఆయన సర్వశక్తుడైన దేవుడై ఉన్నాడు. హీస్ ఓమ్నిపోటెంట్, సర్వము శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. ఆయన శక్తికి ఏది ఎదురు లేదు. ఏ కార్యమైనా చేయగలుగుతాడు. ఎన్నో లెక్కలేనని కార్యాలు చేశాడు ఆయన. ఆమేన్. ఆ విషయానికి వస్తే ఒక మాట అక్కడ రాయబడింది ఏంటో తెలుసా? ఈ లోకము కూడా, దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్. ఒకవేళ ఆయన చేసిన కార్యాల గురించి రాయాలంటే ఈ లోకము కూడా సరిపోదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఒక మాట చదవండి, యోహాను సువార్త 21:25. కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన యెడల. ఏంటి, యేసు చేసిన కార్యాలు ఇంకా అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన యెడల. వాటిలో ప్రతి దాన్ని ఒకళ్ళు వివరించి ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని రాసిన యెడల. అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన టూ మచ్ కదా అది. మనుషుడు ఎన్ని గ్రంథాలు నింపుతాడో నింపమని చూద్దాం. భూమిని నింపడానికి మన వల్ల అవుతుందా? కాదు. కానీ ఒకవేళ దేవుని గురించి రాసి ఆయన చేసిన కార్యాల గురించి, ఆయన గురించి కాదు రాసేది, కేవలం ఆయన చేసిన కార్యాల గురించి వివరించి రాయాలని గ్రంథాలు రాస్తే ఆ గ్రంథాలు పెట్టడానికి భూలోకం కూడా సరిపోదు. అంటే మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే వింటున్నామో, ఆయన చేసిన కార్యాలు అవి మచ్చుకు కొన్ని తునకలు మాత్రమే. లెక్కలేనన్ని కార్యాలు ఆయన చేసి ఉన్నాడు. ఇందాక బాధింప దురాత్మల చేత పీడింపబడిన వారిని అందరినీ రాయబడింది అక్కడ. అవునా? కానీ మనం లెక్క కడితే ఇంతమందిని అని చెప్పేసి మనం తెలుసుకుంటాం. కానీ ఈ మాట మీద ఆధారపడితే, ఓకే, అందరినీ అనే మాట మీద ఆధారపడితే ఎన్ని ఎంతమందిని స్వస్థపరిచాడు, ఎన్ని కార్యాలు చేశాడు. ఇంకా ఈ మాటకు వస్తే, గ్రంథాల మాటకు వస్తే ఎన్ని కార్యాలు చేశాడు ఆయన. పోటీ పెట్టండి ఏ దేవుడికైనా సరే, ఎవడైనా ఇన్ని కార్యాలు చేస్తాడేమో. చేసిన అన్ని కార్యాలకెల్లా గొప్ప కార్యం ప్రాణం పెట్టి తిరిగి లేవడు. దేవుడు అనబడేవాడు మరణం లేదు వాడికి. అవునా? ఏ దేవుడైనా సరే నువ్వు అనుకుంటే నీకు మరణం లేదు, రా, నువ్వు వచ్చి చనిపో, చనిపోయి మరలా బ్రతికి బయటికి రా. దేవుకి స్తోత్రం కలిగింది కాక. ఆమేన్, హల్లెలూయా. లాస్ట్ టైం నేను ఒక మాట చెప్పినాను గుర్తు.
దేనికి? నిన్ను ఆరాధించడానికి. ఛాలెంజ్ దేనికైనా ఛాలెంజ్ ఛాలెంజ్ చేయండి. నువ్వు సమాధి బద్దలు కట్టుకు బయటికి రా, ఒక వీడియో పెట్టి ఇట్లా వచ్చినట్టు ఇప్పుడే క్యారెక్టా. నా దగ్గర ఉన్న డబ్బులు ఆఫరింగ్ మొత్తం అన్నీ తీసుకొని, నీకు ఏమేం కావాలో నిమ్మకాయలు బింగలు అన్నీ తీసుకొని వస్తాను నీ దగ్గరికి. ఎందుకు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే, వాడు లేవుడు, వాడు బయటికి రాడు. మరణించి పాతాళం పోయి, పాతాళంలో ఆ అదో లోకములో ఆ బిలముల లోనికి పోయి వాని పలకరించి, హలో బ్రదర్ కొద్దిగా తాళాలు ఇస్తావా నాయనకు, తాళాలు తీసుకొని పాకేత పెట్టుకొని పారడైస్కి వచ్చి డోర్ కొట్టి అందరిని పలకరించి, హలో 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 హాయ్ పారడైస్ అలాగే తీసుకొని చెరను చెరగా పట్టుకొని పోయి మూడు ఆకాశంలో పెట్టి మరలాదికి వచ్చి సమాధులు ఏంది లేకుండా అలాగే పండుకొని టైం చూసుకుంటా ఆదివారం తెల్లని పోవాలి బయటకు వచ్చేసి. వచ్చిరా లోపలికి వెళ్ళి డోర్ కొడుతున్నాడు ఆయన, వచ్చిరా. ఎస్ సార్, ఆల్రెడీ మీరు లోపల పోయినప్పుడే బయట చిల్లబడ్డాము, ఇక్కడ తీయండి ఇంకెంతసేపు మరి బయటికి రావాలి నేను. లోపల గాలి ఆడతలేదు, దమ్ము ఆడతలేదు, తొందర తీయండి బయటికి రావాలా. బండను తెరిచారు, దొంగ స్తోత్రం కలిగింది కాక. మరణ లోకానికి, పాతాల లోకానికి వెళ్ళి రాగలిగిన వాడు నా దేవుడు ఒకడే. ఎంతోమంది పోయారు, వారు రారు. 100% కాదు, 1000% వారు రాసాలరు. ఎందుకంటే వారు సర్వశక్తిమంతులు కాదు. ఈయన ఎందుకు వచ్చాడంటే హీఈస్ ది ఓమ్నిపొటెంట్ గాడ్. ఈయన సర్వశక్తివంతుడైన దేవుడై ఉన్నాడు. ఈయన ఈయన రాగలుగుతాడు. మరణం మీద కూడా అధికారము కలిగిన దేవుడు. అప్పుడే ఆయన దేవుడవుతాడు. నేను మహిమ కలిగిన కాక అప్పుడే దేవునిగా పిలువబడతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ఎంతమంది ఉన్నారు ఆ విధంగా చనిపోయిన వారు తెలుసా? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎవడు బయటికి రాజాలడు. వాళ్ళు వస్తారు బయటికి, ఎప్పుడు వస్తారు? తీర్పు తినాను కొరకు వస్తారు వారు ఖచ్చితంగా. అప్పుడు వచ్చిన తర్వాత ఎవడు లెక్క ప్రకారం వానికి ఇవ్వడానికి జీతం నా దగ్గర ఉంది అని ఆయన అంటూ ఉన్నాడు. నిన్న నేను చదువుతున్నాను, పాత నిబంధన గ్రంథంలో కూడా ఆయన తన జీతం తన దగ్గర పెట్టుకొని తిరుగుతున్నాడట. ఏమని జీతం వానికి ఇచ్చేయాలని చెప్పేసి
గొప్ప గొప్ప వాక్యాలు నాకు దొరుకుతున్నాయి నిన్న మొన్న నేను ధ్యానం చేస్తున్నప్పుడు. దేవుని మహిమ కలిగింది కాక. ఈయన సర్వశక్తివంతుడైన దేవుడు అయినాడు. ఆమేన్. కన్యక గర్భమున జన్మించిన వాడు. ఆమేన్. శరీరక సంబంధం లేకుండా జన్మించిన వాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. దేవుని చేత ప్రేరేపించబడి జన్మించిన వాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మరణించి తిరిగి లేచిన వాడై ఉన్నాడు ఆయన. పాతాల లోకానికి వెళ్ళి తిరిగి వచ్చిన వాడై ఉన్నాడు ఆయన. ఎవడు వెళ్ళలేడు, ఎందుకంటే రాలేడు కాబట్టి. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఈయన వెళ్ళగలడు, రాగలడు. నా ప్రాణం పెట్టడానికైనాను, దాన్ని తీసుకోవడానికైనాను నాకు శక్తి కలదంటూ ఉన్నాడు. ఏం శక్తో తెలుసా? అది దట్స్ ఆమ్నిపోటెంట్ పవర్. ప్రాణాన్ని పెట్టడానికైనాను తీసుకోవడానికైనాను శక్తి కలిగిన వాడు. సృజించడానికైనాను నాశనం చేయడానికైనాను శక్తి కలిగిన వాడు. ప్రైస్ ది లార్డ్. పాతాళంలోకి దిగిన వాడేవాడు, మరలా పైకి వచ్చిన వాడేవాడు నా యేసుక్రీస్తు, నా ఓమ్నిపొటెంట్ దేవుడు, నా సర్వశక్తివంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను నేను. అందరు నాతో ఇలాగే ఉండరు. ఒక 5 నిమిషాలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సర్వ చరిత్రలో ఉన్న దేవుడు, సర్వ చరిత్రలో ఉన్న దేవుడు, కాలములన్నిటిలో ఉన్న దేవుడు. ఆమేన్. వినండి, జాగ్రత్తగా చెప్తూ ఉన్నాను నేను. కాలములన్నిటిలో ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆది కాండంలో సృష్టికర్తగా ఉన్నాడు ఆయన. ఆది కాండంలో విమోచకుడిగా ఉన్నాడు ఆయన. ఏబెల్ యొక్క గొర్రెపిల్ల ఆయనే ఉన్నాడు. అబ్రహాం యొక్క గొర్రెపిల్ల ఆయనే ఉన్నాడు. నోవాహ్ యొక్క ఓడ ఆయనే ఉన్నాడు. యాకోబ్ యొక్క నిచ్చెన ఆయనే ఉన్నాడు. యోసేపు యొక్క డ్రీమ్ ఆయనే ఉన్నాడు. ఆ యొక్క నిర్గమ కాండంలోకి వస్తే పాస్ఓవర్ ల్యాంబ్, ఆ యొక్క బలి ఆయనే ఉన్నాడు. ఆ గుడారం ఆయనే ఉన్నాడు. ఆ యాజకత్వం ఆయనే ఉన్నాడు. ఈ లేవ్య కాండంలోకి వస్తే ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆయనే ఉన్నాడు. ప్రైస్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలిగిన గాక. లేవి కాండములో నిబంధన ఆయనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ యొక్క ధర్మశాస్త్రము ఆయనే ఉన్నాడు. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యా కాండములకు వస్తే చాలా జాగ్రత్త గురించండి. అరణ్యంలో పారుతున్న నీరు ఆయన ఉన్నాడు. అరణ్యంలో ఉన్న బండ ఆయన ఉన్నాడు. అగ్ని స్తంభం ఆయనే ఉన్నాడు. మేఘ స్తంభం ఆయనే ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండముల ధర్మశాస్త్రం ఆయనే ఉన్నాడు. ప్రైస్ ది లార్డ్. యెహోషువలో యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాడు ఆయన. ఆ ఎర్రని దారం ఆయనే ఉన్నాడు అక్కడ. ప్రైస్ ది లార్డ్. న్యాయాధిపతులలో గాడ్ యొక్క దౌడు ఆయనే ఉన్నాడు అక్కడ. ప్రైస్ ది లార్డ్. రూతులో నన్ను విమోచించదగిన సమీప బంధువుడై ఉన్నాడు ఆయన. ప్రైస్ ది లార్డ్. స్తోత్ర కలిగిరి గాక. హల్లెలూయా. సామ్యుల్లో ఆయన రాజు అయి ఉన్నాడు, యాజకుడు అయి ఉన్నాడు, ప్రవక్త అయి ఉన్నాడు. 2 సామ్యుల్లో రాజు యొక్క కృప ప్రేమ అయి ఉన్నాడు ఆయన. రూతు మొదటి రాజులో ఆయన సొలొమోను కన్నా గొప్పవాడై ఉన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలిగిరి గాక. ప్రైస్ ది లార్డ్. 2 రాజులో శక్తివంతమైన ప్రవక్తగా ఉన్నాడు ఆయన. 1 క్రానికల్స్లో దేవుని యొక్క దావీదు యొక్క కుమారుడిగా ఉన్నాడు అక్కడ ఆయన. 2 క్రానికల్స్లో ఆయన నిత్యము ఏలేటటువంటి ఒక రాజుగా కనిపిస్తూ ఉన్నాడు అక్కడ. ప్రైస్ ది లార్డ్. ఎజ్రాలో సువార్తను ప్రకటించేవాడిగా ఉన్నాడు ఆయన. స్వాతంత్రం ఇచ్చేవాడిగా ఉన్నాడు ఆయన. తిరిగి కట్టేవాడిగా ఉన్నాడు ఆయన. ప్రైస్ ది లార్డ్. నెహెమ్యాకు వస్తే పడిపోయిన వాటిని తిరిగి కట్టేవాడిగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిరి గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేర్లో సొంత ప్రజలను రక్షించువాడుగా ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలిగిన గాక. యోబులో సహనం ఆయనే ఉన్నాడు. దేవుని మహిమ కలిగిన కీర్తనలో నా పాట ఆయనే ఉన్నాడు. నా కాపరి ఆయనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నా కాపరి ఆయనే ఉన్నాడు. దేవుని మహిమ కలిగిన గాక. సామెతలలో నా జ్ఞానం ఆయనే ఉన్నాడు. ప్రసంగిలో నా బోధకుడు ఆయనే ఉన్నాడు. సాంగ్ ఆఫ్ సొలొమోను పరమ గీతాలలో షారోన్ రోజ్ ఆయనే ఉన్నాడు. లోయలోని పద్మం ఆయన ఉన్నాడు. 10,000లో సుందరుడు ఆయనే ఉన్నాడు. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. యెషయాలో ఆశ్చర్యకరుడు ఆయనే ఉన్నాడు. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అయి ఉన్నాడు. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. ఇర్మియాలో గిలాదులో గుగ్గిలమై ఉన్నాడు ఆయన. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. విలాప వాక్యాలలో రోదిస్తున్న ప్రవక్త అయి ఉన్నాడు ఆయన. ఏంస్కేల్లో చేతితో తీయబడని రాజు అయి ఉన్నాడు. ఆ యొక్క అగ్నిగుండంలో కనిపిస్తున్న 4వ వాడై ఉన్నాడు ఆయన. హోషయాలో ఆ యొక్క తిరిగి పడిపోయిన వారిని వివాహం చేసుకొని ఆయన రక్షించిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు ఆయన. ప్రైస్ ది లార్డ్. యోవేలులో కుమ్మరించబడిన ఆత్మలాగా ఉన్నాడు ఆయన. ఇదిగో అంచ దినమున అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని యోవేలులో ప్రసంగిస్తూ ఉన్నాడు ఆయన. యోవేలులో కుమ్మరించబడిన ఆత్మ ఆమోసులో నిత్య రాజ్యమై ఉన్నాడు ఆయన. ఓపద్యాల ప్రభు యొక్క దినమై ఉన్నాడు ఆయన. ప్రైస్ ది లార్డ్. యోనాలో ఏమే
యోనా కట్ట గొప్పవాడిగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. యోనా కన్నా గొప్పవాడిగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మీ కాలు వెయ్యన్ల పాలనగా ఉన్నాడు. మీ కాలు సుందర పాదములు కలిగిన వాడిగా ఉన్నాడు. ఏమేన్ ఇంటికి పోయిన తర్వాత వీడియో చూసి ఇవన్నీ మీరు ధ్యానం చేయడం మీకు అర్థమవుతుంది అక్కడ. ఏమేన్ హల్లెలూయా. మీ కాలు సుందర పాదములు కలిగిన వాడిగా ఉన్నాడు. నా భూమిలో ఆయన భవిష్యత్తును ఇచ్చువాడుగా ఉన్నాడు ఆయన. ఏమేన్ దేవునికి స్తోత్రం కలిగింది కాక. జెఫెనియాలో ఆ యొక్క యుద్ధమును జరిగించువాడుగా ఉన్నాడు ఆయన. రక్షించువాడుగా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హగ్గయిలో ఆరాధనను తిరిగి సమకూర్చువాడుగా ఉన్నాడు ఆయన. సకర్యాలో దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. మన పాపములను కడిగేటటువంటి ఒక జీవ చలముగా ఉంటూ ఉన్నాడు ఆయన. ఏమే హల్లెలూయా. మలాకీలో నీతి సూర్యుడై ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. పాత్రి బంధన ఏమైన హల్లెలూయా. ఏమైన మత్తయి సువార్త. ప్రైజ్ ద లార్డ్. మత్తయిలో రాజు అయి ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మార్కులో సేవకుడు అయి ఉన్నాడు ఆయన. లూకాలో సన్ ఆఫ్ మ్యాన్ అయి ఉన్నాడు ఆయన. యోహానులో దేవుని వాక్యం అయి ఉన్నాడు ఆయన. దేవుని యొక్క వాక్యము దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నాడు. జీవపు రొట్టె అయి ఉన్నాడు ఆయన. లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ గొప్ప నేను అనేట ఆయన ఉన్నాడు ఆయన. ఆ యొక్క గొర్రెలకు ద్వారమై ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఏమైన ఒక మంచి గొర్రెల కాపరై ఉన్నాడు ఆయన. తిరిగి ఆయన పునరుత్థానము జీవనం ఆయనే ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. మార్గము సత్యము జీవం ఆయనే ఉన్నాడు. నిజమైన ద్రాక్షవల్లి ఆయనే ఉన్నాడు అక్కడ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. అపొస్తల కార్యములో అపొస్తల కార్యంలో ప్రజలలో నివసించే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు ఆయన. ఏమేన్ రోమీలకులో మన నీతి అయి ఉన్నాడు ఆయన. ఏమేన్ దేవుని స్తోత్రం కలిగిన గాక. కొరంతీలు 1:2 ఆత్మ వరాలు అయి ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలిగిన గాక. గలతీయులలో ఆయన మన నిజమైన జీవితం అయి ఉన్నాడు. ఎఫెసియన్స్లో సంఘం యొక్క ఐక్యత అయి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఫిలిప్పీన్స్లో మనకిచ్చే స్వాతంత్రం అయి ఉన్నాడు ఆయన. కొలసీలలో దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమేన్ హల్లెలూయా. అన్నిటికీ గొప్ప అధికారమును కలిగి ఉన్నవాడుగా ఉంటూ ఉన్నాడు. తెస్సలోని మొదటి రెండో తెస్సలో నిరీక్షణ కలిగిన వారై ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. మన నిరీక్షణకు ఆధారమై ఉన్నాడు ఆయనే. నిరీక్షణ అయి ఉన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ ద లార్డ్. మొదటి తిమోతిలో ఏమే మొదటి తిమోతిలో బోధకుడై ఉన్నాడు. రెండో తిమోతిలో మన సంఘ పెద్ద అయి ఉన్నాడు ఆయన. ఏమే హల్లెలూయా. తీతులో మన విశ్వాసానికి పునాది అయి ఉన్నాడు ఆయన. ఫిలమన్లో మధ్యవర్తి అయి ఉన్నాడు ఆయన. హిబ్రూస్లో ప్రధాన యాచకుడై ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. యాకోబులో విశ్వాసానికి పునాది అయి ఉన్నాడు ఆయన. మొదటి పేతుర్లో ఆయన మన శ్రమలను అనుభవించేవాడుగా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ ద లార్డ్. అందరు ఇక్కడే ఉన్నారా. దేవుని మహిమ కలిగిన గాక. రెండవ పేతుర్లో మన కోసము తప్పుడు బోధలతో పోరాడేవాడిగా ఉన్నాడు ఆయన. ఏమైన హల్లెలూయా. మొదటి వ్యూహం, రెండవ వ్యూహం, మూడవ వ్యూహంలో ప్రేమయ్య ఉన్నాడు ఆయన. ఏమేన్. యూదాలో మనము పడిపోకుండా కాపాడు దేవుడు అయి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా. మహిమ కలిగిన గాక. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథంలో మొదట దర్శనం ఆయన ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆల్ఫా ఒమేగా ఆయన ఉన్నాడు. బిగినింగ్ అండ్ ఎండ్ ఆయన ఉన్నాడు. 7 సంఘాలు ఆయన ఉన్నాడు. 7 నక్షత్రాలు ఆయన ఉన్నాడు. 7 ముద్రలు ఆయన ఉన్నాడు. 7 ఉరుములు ఆయన ఉన్నాడు. దేవుని గొర్రెపిల్ల ఆయన ఉన్నాడు. బలిష్టమైన దూత ఆయన ఉన్నాడు. పక్షి రాజు ఆయన ఉన్నాడు. నూతన యెరూషలేము ఆయన ఉన్నాడు. యూదా గోత్రపు సింహం ఆయన ఉన్నాడు. దావీదుకు వేరు చిగురు ఆయన ఉన్నాడు. దేవుని వాక్యం ఆయన ఉన్నాడు. ప్రకాశమానమైన వేకువ చుక్క ఆయన ఉన్నాడు. జీవ వృక్షం ఆయన ఉన్నాడు. రాజుల రాజు, ప్రభువుల ప్రభు ఆయన ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. రాజుల రాజు, రానున్న రాజు ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ ద లార్డ్. ఆయన పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. ప్రతి గ్రంథంలో ఉన్న దేవుడు, ప్రతి గ్రంథంలో ఉన్న దేవుడు ఆయనే. ఈ గ్రంథమై ఉన్నాడు ఆయనే. పరిశుద్ధ గ్రంథమై ఉన్నాడు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆయన నా రాజు అయి ఉన్నాడు. ఆయన నన్ను విమోచించువాడై ఉన్నాడు. ఆయన నా రక్షకుడై ఉన్నాడు. ఆయన నా దేవుడై ఉన్నాడు. ఆయన నా సమాధానమై ఉన్నాడు. ఆయన నా సంతోషమై ఉన్నాడు. ఆయన నా అప్ప తండ్రి అయి ఉన్నాడు. ఆయన నా ఇమ్మాన్యులై ఉన్నాడు. ఆయన నా కంఫర్ట్ అయి ఉన్నాడు. ఆయన నా ప్రభు అయి ఉన్నాడు. ఆయన నా జీవితమును ఏలువాడై ఉన్నాడు అక్కడ. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. ఎంత అని చెప్తాం ఆయన గురించి, ఎంత అని చెప్తాం ఆయన గురించి, ఇంకా వింటారా, వింటారా? 10,000 అతి సుందరుని గురించి చెప్పడానికి. రాజుల రాజు, దేవుని స్తోత్రం కలిగింది కాక.
ఏమని వింటారా వింటారా ఏమని హల్లెలూయా. ఆయన స్వస్థపరచలేని రోగం లేదు, ఏమైనా హలలే వెళ్ళగొట్టలేని దయ్యం లేదు, ఏమైనా హలలే మర్చిపోలేని పరిస్థితి లేదు, మార్చలేని పరిస్థితి లేదు, తెలియని విషయం లేదు, ఆయనకి ఓడించలేని యుద్ధం లేదు, భయపడిన దాఖలాలు లేవు, ఎక్కడ కూడా వెళ్ళని ప్రదేశం లేదు, ఇవ్వలేని ఆశీర్వాదం లేదు ఆయన దగ్గర. ఏదైనా చేయగలిగిన వాడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఓమ్నిపొటెంట్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను అయిపోలే, ఇంకా ఇక్కడ అయిపోలేదు, ఇంకా ఆయన గురించి ఇంకా చాలా ఉంది ఆయన గురించి. వింటారా వింటారా, ఆయన ఆల్ ఇన్ వన్ డాక్టర్ అయి ఉన్నాడు, ఆయన ఆల్ ఇన్ వన్ డాక్టర్ అయి ఉన్నాడు, ఆయన ఏ దానిలో సర్జన్ అయి ఉన్నాడు, ఆయన సర్జరీ చేస్తున్న సర్జన్ అయి ఉన్నాడు, ఆయన ప్రైజ్ ద లార్డ్ మత్తు మంది ఇచ్చే డాక్టర్ అయి ఉన్నాడు అక్కడ, ఆయన ప్రైజ్ ద లార్డ్ ప్లాస్టిక్ సర్జన్ అయి ఉన్నాడు అక్కడ, ఆయన 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 తీసి మాంసంతో పూడ్చినని వాక్యం రాయబడింది అక్కడ. ప్రైజ్ ద లార్డ్, ఆయుష్ స్పెషలిస్ట్ అయి ఉన్నాడు ఆయన. ఒకరోజున పురుదని రాజే కళ్ళ మీద పెట్టి కడుక్కోమనగా కళ్ళు తెరబడి ఉన్నాయి. ఐ స్పెషలిస్ట్ అయి ఉన్నాడు ఆయన. ఈ ఐ నోస్ టంగ్ ఇయర్ నోస్ టంగ్ స్పెషలిస్ట్ అయి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్ హల్లెలూయా. ఆరు, అప్పుడు వారు చెవుడు నత్తి గల ఒక ఆయన వద్దకు తీసుకొని వచ్చి, చెవుడు నత్తి అంటే టంగ్ అండ్ ఇయర్, ఆమేన్, స్వస్థపరిచిన డాక్టర్ అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన డెంటిస్ట్ అయి ఉన్నాడు, పళ్ళ డాక్టర్ కూడా అయినాడు, దంతముల డాక్టర్ కూడా అయి ఉన్నాడు ఆయన, ఏమైనా హల్లెలూయా. జకర్యా 9 ఏళ్ళు రాయబడి వారి నోటి నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేమైన మాంసమునే తీసివేసేదని. ప్రైజ్ ద లార్డ్, హీస్ అ డెంటిస్ట్, ఏమైనా. ఆయన న్యూరాలజిస్ట్ అయి ఉన్నాడు, నరాల డాక్టర్ అయి ఉన్నాడు ఆయన. ఈ పక్షవాయువు గలవాళ్ళతో నీ పాపలు క్షమించమని చెప్తే సులభమా, ఏమేం పక్షవాయువు గలవాడు, నరాల స్పెషలిస్ట్ అయి ఉన్నాడు ఆయన. ఆయన కార్డియోలాజిస్ట్ అయి ఉన్నాడు, హృదయ సంబంధం గుండె సంబంధించిన డాక్టర్ అయి ఉన్నాడు ఆయన. ఇదిగో నేను మీకు నూతన హృదయాన్ని ఇచ్చేదను, నూతన స్వభావాన్ని కలగజేస్తాను, రాతి గుండె మీలో తీసివేసే కార్డియోలాజిస్ట్, ద పవర్ఫుల్ కార్డియోలాజిస్ట్ అయి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, స్కిన్ స్పెషలిస్ట్, డెర్మటలాజిస్ట్, ఆమేన్. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే, నీ శుద్ధిలో కమని చెప్పగా తక్షణమే వాని కుష్ట రోగం పోయేను, ఆమేన్, హల్లెలూయా. స్కిన్ స్పెషలిస్ట్ అయి ఉన్నాడు ఆయన, దేవుని స్తోత్రం కలిగింది కాక, ఆమేన్. న్యూరాలజిస్ట్ అయి ఉన్నాడు ఆయన. అప్పుడు జలోదర రోగము గల ఒకడు, ఆమేన్, జలోదర రోగం న్యూరాలజిస్ట్ న్యూరాలజిస్ట్ అయి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, పీడియాట్రిషియన్ అయి ఉన్నాడు ఆయన, అంటే చిన్నపిల్లల డాక్టర్ ఆయన అంటూ ఉన్నాడు, ఏమేన్. యేసు అది చూసి కోపపడి చిన్నపిల్లల అయితే రానివిడి, వారిని ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. ఆయన పీడియాట్రిషియన్ అయి ఉన్నాడు ఆయన. ఆయన ఆంకాలజిస్ట్ అయి ఉన్నాడు, ఆంకాలజీ అనగా క్యాన్సర్ సంబంధించింది, ఏమేన్, ఏమేన్. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం రాగగా, క్యాన్సర్ రాగా, ఏమేన్, స్వస్థపరిచిన దేవుడు. హీఈస్ అన్ బెస్ట్ ఆంకాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, ఏమేన్. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలిగిన కాక, హల్లెలూయా. అందుకే ఆయనకు భయపడని రోగము లేదు, ఏమేన్. ఆయన చేయలేని స్వస్థత లేదు, ఏమేన్. ఆయన విడిపించలేని బాధ లేదు, దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకు యేసు, నీ వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, సమస్తము సాధ్యమే, నమ్ముట నీ వలనైతే, ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్. చెప్పంటారా ఇంకా, అందుకే ఆయన గురించిన గ్రంథాలు రాస్తే భూలోకం సరిపోదని అన్నారు. అందుకే ఇవి కొన్ని మచ్చుకు కొన్ని తునకలు మాత్రమే, దేవుని స్తోత్రం కలిగిన కాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన యెహోవా యీరే అయి ఉన్నాడు, యెహోవా జైరే అయి ఉన్నాడు, యెహోవా రఫా అయి ఉన్నాడు, యెహోవా నిస్సీ అయి ఉన్నాడు, యెహోవా షాలోమ్ అయి ఉన్నాడు, యెహోవా సిద్కియా అయి ఉన్నాడు, యెహోవా రోహి అయి ఉన్నాడు, యెహోవా షమ్మా అయి ఉన్నాడు ఆయన. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి, ఏమైనాడు ఆయన, దేవుని స్తోత్రం కలిగింది కాక. మా యొక్క కీర్తనలు 23వ అధ్యాయంలో ప్రతి పేరులో ఆయన దావీదుకు బయలుపడుతున్న దేవుడై ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, ఆయన ఎల్ ఓలాం అయి ఉన్నాడు, ఆయన ఎలోహీం అయినాడు, ఎబినెసర్ అయి ఉన్నాడు, ఎల్ రోయ్ అయినాడు, ఎల్ షద్దాయ్ అయినాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హీఈస్ ద ఓమ్ని ప్రెసెంట్, హీఈస్ ద ఓమ్ని సైన్, అండ్ హీఈస్ ద ఓమ్ని పొటెంట్. ప్రైజ్ ద లార్డ్, సర్వశక్తి కలిగిన దేవుడు అయి ఉన్నాడు ఆయన. దేవుడికి మహిమ కలిగింది గాక, ఆయనకి మహిమ కలిగింది గాక, ఆయనకి స్తోత్రం కలిగింది గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలిగింది గాక.
ఇంకా చెప్పమంటారా? ఏమని చెప్తావు? ఎదురుగా ఉండి సూచనని ఇస్తున్న సాక్ష్యం నా వల్ల కాదు రాయడం. అతను రాసుకుంటూ పోతే భూలోకం సరిపోదు అవునా? అంతేనా ఆయన అనేది? ఏమైందయ్యా ఇంకా రాష్ట్రం ఏందంటే నా వల్ల కాదే బాబు, ఆయన చేసిన కార్యాలు రాయాలంటే నాతో కాదు, భూలోకమే సరిపోయేటట్లేదు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. ఇంత గొప్ప దేవుడు, సాటి లేని దేవుడు, పోటీ లేని దేవుడు అవునా? తన శక్తిని, తన సింహాసనాన్ని పరలోకాన్ని వదిలి నీ కొరకు వచ్చి విన్నాడు ఆయన. విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు ఆయన. పాపులమైన మన కొరకు ఆయన, మనం పాపులమైన మన కొరకు దిగిపచ్చి విన్నాడు ఆయన. ఆమేన్. సర్వశక్తి అనేది కేవలం గొప్ప కార్యాలు చేయడానికి మాత్రమే కాదు, అంతకన్నా గొప్ప కార్యాలు చేయడానికి కూడా వాడతాడు ఆయన. అంతకన్నా గొప్ప కార్యం ఏందో తెలుసా? ఒక ఆత్మను తనలో చేర్చుకోవడం. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఒక్క ప్రపంచంలో జరిగాయి, ఒక్క ప్రపంచంలో చేసిన కార్యాలే. అంతకన్నా గొప్ప కార్యం ఒక ఆత్మను తనలో చేర్చుకోవడం అంటాం అని. ఎందుకో తెలుసా? ఒక ఆత్మ 10,000 ప్రపంచాలతో సమానమైనది. ఆమేన్. అందుకే దేవుడు ఈరోజు కూడా అంత శక్తివంతుడైనా, ఎదిరించలేని ఎవరు ఎదిరించలేని దేవుడైనా, ఎంత బలం కలిగిన దేవుడైనా, ఆయనే ఒరిజినల్ దేవుడు, ఏకైక దేవుడు, సాటి లేని దేవుడు, ఎదురులేని దేవుడు, ఆయనకు పోటీ ఎవడు పడజాలడు? అంతటి దేవుడు నీవు గనుక మారు మనసు పొందితే ఆ శక్తిని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన, అదే కార్యములు చేయడానికి. ఎందుకంటే ఆ శక్తి ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి అయి ఉన్నది. అందుకే ఆయన అన్నాడు, మీరు మేడగదిలో ఉండండి, పరిశుద్ధాత్మ వచ్చే వరకు మీరు బయటికి వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మీరు శక్తిని అందుతారు, అప్పుడు వెళ్ళండి, మీ ఎదుట ఎవడు నిలబడజాలడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. తన సర్వశక్తిని ఎక్కువ దేని కొరకు వాడుతున్నాడో తెలుసా? విమోచన కొరకు వాడాడు ఆయన. తన సర్వశక్తిని హయ్యెస్ట్ ఫామ్లో వాడింది ఎప్పుడో తెలుసా? తన కుమారుని వధించినప్పుడు. తన కుమారుని వధించాలంటే ఎంత శక్తి పెట్టాలి? ఆయన ఉన్న శక్తి అంతా కూడగట్టుకుంటే తప్ప ఆ పని చేయగలడు ఆయన. కానీ తండ్రి అభీష్టం ఆయన. అంటే ఆ సర్వశక్తి నిన్ను రక్షించడానికి ఆయన వాడుతూ ఉన్నాడు, నీ రక్షణ కొరకై. ఈ దినాన నీవు ఇంకా ఏదైనా తప్పులో ఉన్నట్టయితే, నీవు పశ్చాత్తాపడి నీవు కనుక క్షమ అడుక్కున్నట్టయితే, ఖచ్చితంగా ఆ ఓమ్నిపొటెంట్ శక్తి నీలోనికి వస్తుంది. ప్రతి పాపమును, ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి భారమును, లోకమును, సాతాను నువ్వు జయించడానికి శక్తిని అనుగ్రహించబడుతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక, దేవుని మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. మనం చాలా ప్రసంగాలు చేసాం, చాలా మాట్లాడుకున్నాం, ఆయన శక్తి గురించి చాలా మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు ఆయన యొక్క అస్సలు శక్తి ఏంటనేది బయటకు వచ్చింది. ఇది నాన్న ఆయన ఎంత శక్తి కలిగిన వాడు, ఎన్ని కార్యాలు చేశాడు, ఆయన ఏమైనాడు, ఏ ఏ గ్రంథంలో ఎలా వచ్చాడు ఆయన, ఏ రూపంలో వచ్చాడు ఆయన. ఆ మోరియా కొండ మీద అబ్రహాం చేతుల్లో ఉన్నది ఇస్సాకు కాదు, యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు. ఆ పొదలో చిక్కుకున్న ర్యామ్ ఏదైతుందో పొట్టేలు, యేసుక్రీస్తు అయి ఉన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? అది దేవుని మాట చేత వచ్చింది అక్కడికి, మనసులు సృజించింది కాదు. అది ఇంతకుముందు చెప్పాను, గుర్తుందా మీకు? మనుషులు తీసుకొచ్చి పెట్టింది కాదు, దేవుడే. ఏమన్నాడు అబ్రహాము? ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి బలి నర్పించడానికి అన్నీ ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, బలి ఎక్కడ?
అంటే అబ్రహాం అన్నాడు దేవుడే చూసుకుంటాడు. పొట్టేళ్ళు అక్కడ పెట్టింది ఎవరు మరి? దేవుడు. దేవుడు స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. దేవుడు తన సర్వశక్తిని నాశనం చేయడానికి వాడడం లేదు. తన సర్వశక్తిని, ఆమేన్, తన శక్తి ఓడిసి ఆయన సేవ చేసి వెళ్ళిన్నాడు. యాక్చువల్గా తన ప్రాణము దారు పోసేంతగా సేవ చేశాడు ఆయన. అంటే తన శక్తి అంతా పెట్టి, తన రక్తం వచ్చేసేంతగా శక్తిని పెట్టి. ఎంత శక్తి పెడితే, మీరు గమనించండి, మీ చెమట రక్తంగా మారుతుంది. ఎంత శక్తి పెట్టాలి మీరు? అంత గొప్ప శక్తి మన కొరకు ఉంది దినాన. ఆమేన్. ఇంకా ముఖ్యంగా వధువు కొరకున్నది దినాన. అంత గొప్ప శక్తి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజున దేవుని యొక్క శక్తి చేత మీరంతా ఆశీర్వదించబడి ఉన్నారు, నేను నమ్ముచు ఉన్నాను. దేవుని యొక్క నిజమైన సర్వశక్తి మంతము, సర్వశక్తిత్వము, సర్వశక్తి ఏంటనేది ఈరోజు మీరందరూ గుర్తెరిగి ఉన్నారని నేను నమ్ముచు ఉన్నాను. ఈరోజు వాక్యం వల్ల నేను ఆశీర్వాదం మిమ్మల్ని అందరినీ తాకునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోం. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. షలోం.